రాణి, అడుగడుగున ఆపదలతో నిండిన పదవి కంటే అణు అణువున అమృతం చెందే ఈ ప్రియుర పదవి మీరు. అందుకే పడతి పొందు కోసం రాజ్యాను ప్రాణాలను కూడా త్యాగం చేస్తారు ప్రేమికులు. ఈ రాజ్యంతో పాటు అపురూపమైన అనురాగ సామ్రాజ్యం కూడా మాకు లభించింది రాణి. ఈ పారవశ్యం మాకు శాశ్వత వరం కావాలి. వెచ్చని నీ కౌగిలి సదా మాకు స్వాగతం పలకాలి. ఈ ఆనందం అనంతం జీవితాంతం మనం ఇలాగే ఉండిపోవాలి. ఎందుకలా నవ్వుతావు రాణి? ఎందుకలా నవ్వుతావు రాణి? ఎందుకలా నవ్వుతావు? నిద్రలో అనవలసిన మాటలు మెలుకువలో అంటూ ఉంటే మాకు నవ్వు వచ్చింది. అంటే ఈ యవ్వనమే శాశ్వతం కానప్పుడు ఆనందం మాత్రం మనకు జీవితాంతం ఎలా ఉంటుంది మహారాజా? ఇప్పుడు నవ్వించి కవ్వించే ఈ యవ్వనమే తర్వాత మనల్ని నవ్వుల పాలు చేస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనుభవాలు అనుభూతులు తప్ప ఈ అందాల్లో ఏ ఒక్కటి మనకు మిగలదు మహారాజా. కాదు, మన ప్రేమకు వృద్ధాప్యం లేదు రాదు, నిజం మహారాణి. ఈ వయసులో అందరికీ అలాగే అనిపిస్తుంది మహారాజా. కానీ పాలు కారే చెక్కిళ్ళు పాలిపోయినప్పుడు, మోహం కలిగించే మూము ముడతలు పడినప్పుడు, కవ్వించే కన్నులు కాంతి విహీనములైనప్పుడు, తనువులో జిగి బిగి తగ్గినప్పుడు, ఈనాటి అందాల రసి మీ రాఘవతి కూడా అప్పుడు మీకంటే వికృతంగానే కనిపిస్తుంది. వీల్లేదు, వీల్లేదు. నీవేనాటికి వికృతంగా ఉండటానికి వీల్లేదు. మనకు వృద్ధాప్యం రాకూడదు. ఆ అదృష్టం ప్రకృతికి తప్ప మానవులకు లేదు మహారాజా. పుట్టిన ప్రతి వ్యక్తి యవ్వనంతో పాటు ముసలితనం కూడా అనుభవించాలి. కాదు, దీనికి ఏదైనా నివారణ ఉపాయం ఆలోచించాలి. వృద్ధాప్యం రాకుండా యవ్వనం పోకుండా చేయగల శక్తి ఏదైనా సరే ఎక్కడున్నా సరే సాధించి తీరాలి. అతి ముఖ్యమైన విషయం చర్చించడానికై ఈ సభను ఏర్పాటు చేయించు. వృద్ధాప్యం రాకుండా యవ్వనం పోకుండా ఈ ప్రపంచంలో చేయగల శక్తి ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా? మహాకవి మల్లన్న గారు మాట్లాడరే. అలాంటి శక్తులు ఉన్నాయని పురాణాలలో చదవటమే కానీ ఈ కాలంలో కనీ విని ఎరుగం మహారాజా. కాదు, రోగానికి తగిన ఔషధం ఉన్నట్టే ప్రతిక్రియకు ఒక ప్రతిక్రియ ఉంటుంది. అపరధన్వంతరి అహోబిల పండితుల వారు మీరేమంటారు? ముసలితనాన్ని వారించే ప్రయోగం మీ వైద్యశాస్త్రంలో కూడా లేదా? లేకేం ప్రభు, ఉంది. ఉందా? అయితే ఆలోచిస్తారెందుకు చెప్పండి. ఈ విషయమై సకల విద్యా సందర్శిని అనే గ్రంథంలో చెప్పబడి ఉంది. ఏమని? ఈ నగరానికి తూర్పుగా 1000 యోజనాల దూరంలో నవద్వీపం ఉంది. ఆ ద్వీపంలో అద్భుతమైన మహాశక్తులు ఔషధులు కలిగిన ఆమ్రవనం ఉంది. ఆ వనంలోనే ఉన్నది అపూర్వమైన యవ్వన వృక్షం. ఆ చెట్టు 10,000 సంవత్సరాలకు ఒక ఫలం కాస్తుంది. ఆ పండును ఎవరైతే ఆరగిస్తారో వారికి యవ్వనం చిరస్థాయిగా ఉంటుంది మహారాజా. అలాగా ఆ వృక్షాన్ని కామాంతకుడు అనే బ్రహ్మరాక్షసుడు కావలి కాస్తూ ఉంటాడు. వాణిని జయించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు మహారాజా. ఎందుకు సాధ్యం కాదు మహారాజా? ఆజ్ఞ ఇప్పించండి. ఆ నవద్వీపానికి వెళ్ళి కామందకుణ్ణి సంహరించి ఆ ఫలాన్ని తీసుకుని వస్తాం. విజయ్, మా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్న నిన్ను దుష్కరమైన ఆ కార్యానికి నియోగించి నీ వియోగాన్ని భరించు మహారాజా. కానీ ఆ ఫలాన్ని కూడా విడిచిపెట్టలేము. ధీమంతులైన సామంతులారు, పరాక్రమవంతులారా, వినండి. ఆ యవ్వన ఫలాన్ని ఎవరైతే సాధిస్తారో వారికి అర్థరాజ్యాన్ని బహుకరిస్తారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఏలిక, అర్థరాజ్యం ఇలా ఊరుకుంటే ఎవడైనా తమకు మొగళ్ళు. అవక్ర విక్రమోపేతుడైన ఈ దుర్జయుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అనుగ్రహ ఇవ్వండి, ఆ ఫలాన్ని నేను తెస్తాను. మీ అర్ధరాజ్యం కోసం ఆశపడుతున్నాననుకుంటున్నారా మహారాజా? కాదు, మీ ఆనందం కోసం ఆ యవ్వన ఫలాన్నే కాదు, ఏం చేస్తాను, ఏం చెయ్యమన్నా చేస్తాను. మీ సౌఖ్యం కంటే నాకు కావలసిందే ఉంది మహారాజా, అనుగ్రహ ఇవ్వండి. కాదనకండి మహారాజా. దిగ్విజయంతో తిరిగి రాకొచ్చే ఏలికా,
వచ్చేసాం. ఇంకొక యామలో నవద్వీపం చేరుకుంటాం. అంటే నరకానికి దగ్గర అవుతున్నామన్నమాట. ఆ నవద్వీపం ఎక్కడుందో, ఆ కామందకుడు ఎలా ఉంటాడో ఏమిటో. కాక ఎలిక భగిని, మేము నిద్రించుటకు పోవలే. మేము లేచు వరకు నీవి నవద్వీపమును కావలి కాయవలే. యవ్వన వృక్షము జాగ్రత్త. హసాద్ సోదరా, ఓం బులేలు కాకుదక. ఒలే 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 ఒలే. ఓం బులేకుదక. హసాద్ హసాద్ బంప జంప. పక్షము రోజుల వరకు సోదరుడు నిద్ర నుండి లేవడే. ఇప్పుడు ఒక చక్కని హౌసుగాడు చిక్కినచ్చు. ఒలే 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 ఒలే. నవద్వీపం అంటే ఇదేనంటావా? అయి ఉండాలి ప్రభు. మరి ఎంత వెతికినా యవన వృక్షం కల్పించదే. అసలు నీదేమో ప్రభు, ఉంది ఉండాలి, ఉండి తీరాలి. అయితే నువ్వు ఈ వైపు వెతుకు, నేను ఈ వైపు వెళ్తాను. చెప్తా. ద్వీపానికి వెళ్లిన దుర్జయ బావ గారు ఇంతవరకు తిరిగి రాలేదు. ఏమయ్యారో ఏమో. పండంటే చింతపండ చటక్కన తీసుకురావడానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత సాహసం కావాలి. ఏదో మనలాంటి వీరులతో తేగలరు. మనం వెడదామంటే అన్నగారు అంగీకరించడం లేదే. అదే కదా,
లేకపోతేనా? అక్కడికి వెళ్ళాలని, ఆ వింతలు చూడాలని మా మనసు విల్లూరుతున్నది. అది నిజమే. ఇప్పుడు ఏం దారి చెప్పమా? ఇక్కడ పట్టారు కిటుకు. ఏమిటి మిత్రమా, వెళితే నీ అన్నగారు ఒప్పుకోరు, వెళ్ళకపోతే నీ మనసు ఒప్పుకోరు. అందుచేత నీ మనస్సు అక్కడికి పంపించి నువ్వు ఇక్కడ ఉండుకో. ఎలా ఉంది కిటుకు? ఏసినట్లుంది. ఏకాంత్, ఈ పూటే మీ నవద్వీపం పెడతా. ఓ మిత్రమా, మహారాజా వారికి తెలియకూడదు ఈ రాత్రి మన ప్రయాణం. చెంచెల, ఇన్నాళ్ళు నీ అందానికి బందీనై వచ్చిన కార్యాన్నే మర్చిపోయాను. నువ్వు నాకు సహాయం చెయ్యాలి, చేస్తావా? నా యవ్వనాన్ని సార్థకం చేసిన హౌస్ కాడ ఇంకా ఏం కావాలి చెప్పనా? నాకు యవ్వన ఫలం కావాలి. యవ్వన ఫలమా? అసంభవం. కాదు చెంచెల, ఆ ఫలం కోసమే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. కానీ నీ కోరిక నెరవేరదు. ఆ ఫలం పరాయి వారికి చిక్కితే మా నాది ప్రాణం పోతుంది. ఏమైనా సరే చెంచెల, నాకు ఆ ఫలం కావాలి చెంచెల. అలాగే రండి. ఈ విషయం మాకేమాత్రం ముందు తెలిసిన రాజా, జాతకరీత్యా యువరాజా వారికి ఇది మంచి యోగకాలం. గ్రహబలం వల్ల తప్పక విజయంతో తిరిగి వస్తారు. మీ ఆశీస్సు ఫలించాలి. విజయుడు క్షేమంగా మా కంట పడితే అంతే చాలు. అమ్మా, అయ్యో, నేను ఇంక నడవలేను మిత్రమా. ఎంత తక్కడి చూడు. నాకు రెండు కావాలి, నాకు రెండు కావాలి, నాకు రెండే కావాలి, నాకు రెండే కావాలి, రెండు కావాలి, రెండు కావాలి. ఏం కావాలి మానవులారా? ఈ మూడు మాకు సమానంగా పనిచేయాలి. నాకు రెండు కావాలి, నాకు రెండే కావాలి. నీకు రెండు కావాలి? అవును. నీకు రెండే కావాలి? అవును. సరే, ఇది రెండేగా? రెండు. నువ్వు తీసుకో. ఆహా, భలేగా పంచావురా మానవుడా. అందుకే మెదడున్నావు రా దానవుడా. మెదడా? మెదడు నాకు కావాలి. మీ మెదడు ఇచ్చేయండి. అమ్మ రాదు, సంపేస్తాయి. ఇస్తాం ఇస్తాం బాబు, ఇస్తాం. మెదడు నాకు మెదడు. మరి మాకేమిస్తారు? ఇక ఇదే ఇదేమిటి అక్షయ పాత్రలా? దీని సంగతి నీకేం తెలుసురా మొక్క? ఇది వాయిస్తూ ఎవళ్ళని తలుచుకుంటే వాళ్ళు నాట్యం చేస్తారా? అయితే నన్ను చేయించి చూద్దాం. అయితే కాసుకో. మరి నువ్వే ఇస్తావు? ఇదేమిటి బొమ్మ? ఇదేం చేస్తుంది ఆ బొమ్మను? అడిగితే ఏ విషయం కావాలని చెప్తుంది. ఓహో, ఇంకా నీ మెదడుని మాకు ఇచ్చేయండి. ఏకాంతం, నీ మెదడు ఇచ్చేసి. అయ్యో, తోటలో మర్చిపోయిచ్చాను మిత్రమా. నేను కోటలో మర్చిపోయాను రా. అయ్యో పాపం, వీళ్ళు అడుగుతారని తెలిసి ఇందాక పట్టుకొచ్చేవాడు కదా. మరి ఇప్పుడు ఎట్లా? ఒక్క క్షణంలో తీసుకొచ్చిస్తాను. నేను వచ్చే వరకు మీకు మంత్రం చెప్పిపోతాను, దాన్ని జపిస్తూ ఈ రాతి చుట్టూ తిరుగుతూ ఉండండి. చెప్పండి. మధ్యలో ఆపారు, మీరు తలలు పగిలి చస్తారు. మా కర్మం కాలింది, 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 మా కర్మం మా కర్మం కాలింది, మా కర్మం కాలింది, మా కర్మం కాలింది, మా కర్మం కాలింది, మా కర్మం కాలింది. మిత్రమా, ఎంత దూరం నడిచినా ఆ నవద్వీపం రాదే. ఈ బొమ్మను అడిగి తెలుసుకుందాం. బొమ్మ, యవ్వన ఫలం ఎలా లభిస్తుందో చెప్పమ్మా. చెప్పమ్మా. ఇక్కడ నుండి ఉత్తర దిక్కు వెళితే చెంచెలనే మాయావి నవద్వీపం కాపలా కాస్తుంది. దాన్ని వశపరచుకుని పాతాళ గృహం ప్రవేశిస్తే అక్కడ మహత్తరమైన మణిబంధం ఉంది. దానిని సంపాదించి మణిబంధం కాపలా కాస్తున్న కామండకుణ్ణి సంహరిస్తే యవ్వన ఫలం లభిస్తుంది.
ఒలే ఒలే, ఏమి హౌసు, ఏమి హోయలు? నీ కన్నాన ఒలే ఒలే మాటక అబ్బా అలా చూడకు సిగ్గేస్తుంది. ఒలే 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 ఎగిరేటి చిన్నదాన సౌఖ్యమా, ఎగిరేటి చిన్నదాన సౌఖ్యమా, తళుకు పులుకు నీ తళుకు పులుకు చూసి నిన్నే మలకానే భామా, ఎగిరేటి చిన్నదాన సౌఖ్యమా. విరహాల కళ్ళదాన వయారాల నడకల దాన, విరహాల కళ్ళదాన వయారాల నడకోసమే నేను వచ్చానే మైనా, నీ కోసమే నేను వచ్చానే మైనా, రావేమే ఓ నెర జాణ వినుమా అవుననుమా, ఏమంటావు సమ్మతమా, ఎగిరేటి చిన్నదాన సౌఖ్యమా, తళుకు పులుకు నీ తళుకు పులుపూసి నిన్నే వలచానే భామా, ఎగిరేటి చిన్నదాన సౌఖ్యమా. అందరిలా ఊరుకోను అనుకున్నది మానుకోను, అందరిలా ఊరుకోను అనుకున్నది మానుకోను, అవునన్న కాదని అన్న నిన్ను విడువను, అరచేతిలో నిన్ను ఆడించుతాను, అరచేతిలో నిన్ను ఆడించుతాను, స్వర్గాలే చూపిస్తాను కనుమా నా మహిమా, ఏమంటావు సమ్మతమా, ఎగిరేటి చిన్నదాన సౌఖ్యమా, తళుకు పులుకు నీ తళుకు పులుకు చూసి నిన్నే వలచానే భామా, ఎగిరేటి చిన్నదాన సౌఖ్యమా. Thank you.
మిత్రమా, మణిబంధాన్ని సంపాదించావే. ఇంకో మిత్రం ఇంకా యవ్వన ఫలాన్ని సంపాదించేసి మన దేశాన్ని మనం పోతుందా మిత్రమా? కానీ మన దుర్జయ బావు గారు ఎక్కడున్నారో ఏమయ్యారో ఎలా తెలుసుకోవటం? ఇక్కడ పట్టాను కిట్టుకో, మన దగ్గర బొమ్మ ఉందిగా, బొమ్మని తెలుసుకుంటే టక్కని చెప్పేస్తుంది. బొమ్మ మా దుర్జయ వీరులు గారు ఎక్కడున్నారో కాస్త చెప్పమ్మా. అటుగా దీటు. ఓ యవన ఫలం కోసమా? విచారించవట్టి విజయ్ బావగారు ఇక్కడికి ఎలా వచ్చి? విజయ్, ఆ సంగతి తర్వాత చెప్తాను, పెడదాం పద. ఆ దుష్టుల్ని హతమార్చి మా అన్నగారికి ఆత్మశాంతి కలిగిస్తాం. విజయ్ మహారాజ్ వచ్చావా? నాయన రావడమే కాదు మహారాజా, యవ్వన ఫలాన్ని కూడా తెచ్చారు మన విజయ్. ఇదిగో మహారాజ్, అపూర్వమైంది యవ్వన ఫలం. ఆహా, సాధించగలిగావు విజయ్. అది సరేగాని ఆ రాక్షసుడు ఏమయ్యాడు? ఎంత అమాయకులు మహారాజా మీరు, మన విజయుడు సామాన్యుడు అనుకున్నారా? ఆ రాక్షసుని చంపే ఈ పండుగ తీసుకొచ్చాడు. అంతేకాదు, ఇదిగో మహత్తరమైన మణిబంధాన్ని కూడా సంపాదించాడు. అంతేకాదు, రాయిలా పడి ఉన్న నన్ను కూడా బ్రతికించి తీసుకొచ్చాడు. అంతేకాదు, ఇప్పుడు అదంతా ఎందుకు బావగారు? ముందు మీరిద్దరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మహామంత్రికి ఈ శుభవార్త ప్రజలందరికీ తెలియజేయండి. విజయోత్సవానికి ఏర్పాట్లన్నీ చేయించండి. అలాగే మన ఆశలు ఫలించాయి. ఇదిగో అపురూపమైన యవ్వన ఫలం. ఇది తింటే యవ్వనం పోదట, వృద్ధాప్యం రాదట. తెలిసిందా? ఇంకా ఆలస్యం ఎందుకు అబ్బా? నీకంతా తొందరే, ఈ పండును పూజలో పెట్టి తర్వాత తినాలి. అలాగా, అయితే అదేదో త్వరగా కానీ. భాగవతి, వృద్ధాప్యాన్ని జయించిన ఘనత మనకే దక్కుతుంది. మన జీవితం అంతా తీయని కలలా సాగిపోతుంది. చరిత్రలో మన కథ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అవునా? చూడు, నేను నీ రాఘవతిని. ఓహో, మహారాణి వారా, ఇప్పటికి నేను గుర్తుకొచ్చాను అన్నమాట.
ఏం చేయను, మనసున్న మగనాలిని కదా. మహారాజు గారిని నిద్రపుచ్చి రావడంలో కొంత ఆలస్యం అయింది, అందుకు నన్ను క్షమించవు. అలా అయితే రాఘవతి, యవ్వన ఫలాన్ని తనే తిన్నానని మురిసిపోతున్నాడు పిచ్చి మహారాజు. మోసం చేసి నీకోసం తెచ్చారని తనకేం తెలుసు. నీ వంటి పాతకురాల్ని చంపటం కూడా పాపం కాదు మహారాజా, పాపం కాదు. ఇటువంటి మంచి కురాలను క్షమించకూడదు. కుల వంశం ఉభయ వంశాలకు తీరని కళంకం తెచ్చాం, పశువు కన్నా హీనంగా ప్రవర్తించాం. ఇంకా ఏ ముఖం పెట్టుకుని బ్రతుకున్నావే నీచురాలు. మహారాజా, ఒక వ్యభిచారిని నా సోదరి అన్న అపకీర్తిని భరించి నేను బ్రతుకలేను. ఆజ్ఞ ఇవ్వండి, ఈ భ్రష్టురాలిని చంపి నేను చేస్తాను. ఆవేశపడకండి బావగారు. వీళ్ళిద్దరిని సూర్యోదయంలోగా ఉరి తీయించు. అన్నయ్య, మీరు తొందరపడుతున్నారు. ఎవరో ఒకరు చేసిన పాపానికి ఏ పాపం ఎరుగని మీ ప్రజల్ని, నన్ను ఇలా అనాథులుగా చేసి అడవులకు వెళ్ళిపోతారా? మీ పాదాలంటే ప్రార్థిస్తున్నాను, దయచేసి మీ నిశ్చయాన్ని మార్చుకోండి, వెళ్ళకండి. కాదు నాయన, వెళ్ళాలి. లేకుంటే జరిగిన పరాభవాన్ని తలుచుకుంటూ ప్రేమించిన ప్రపంచాన్ని ద్వేషించవలసి ఉంటుంది. మాలో రాక్షసత్వం విజృంభిస్తుంది. ఆ దుస్థితికి లోను కాకుండా మా జీవిత శేషాన్ని ప్రశాంతంగా గడపండి. విషయ వాంఛలతో వెర్రితనలు వేసిన మా హృదయాన్ని పశ్చాత్తాపంతో భగవజ్ఞానంతో ప్రక్షాళనం చేసుకో. మా అభిమతానికి అడ్డురాకు విజయ్. మహారాజా. విజయ్, మాకు తెలుసు పరాక్రమవంతుడవైన నీ పరిపాలనలో ప్రజలంతా సుఖిస్తారని. అందుకే సువిశాలమైన ఈ మణిపుర సామ్రాజ్యాన్ని నీకు అప్పగించి వెళ్తున్నా. వద్దన్నయ్య, వద్దు. మీరు లేని ఈ రాజ్యంలో నేనొక్క క్షణం కూడా ఉండలేను. నేను మీతో పాటే వస్తానన్నయ్య. కాదు విజయ, మన ఆంతరంగిక సమస్యల కోసం రాజ్యాన్ని అరాచకం చేయలేదు. ఈ దేశానికి నువ్వు రాజువి కావాలి, ఇది మా ఆజ్ఞ. మహారాజా, కానీ నాదొక ప్రార్థన. పవిత్రమైన మణిపుర సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత నాకు లేదు. మీకు మారుగా మీ కరవాలమే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. నేను మీ ప్రతినిధిగా మాత్రమే ఉంటాను. సరే, అలాగే కానీ. దయచేసి నన్ను కూడా ఈ బాధ్యత నుండి విముక్తుని చేయండి మహారాజా. అదేమిటి బావగారు? ఇక మాకిక్కడ ఏముంది మహారాజా? నన్ను కూడా మీతో రానివ్వండి. మీ పాద సేవ చేసుకుంటూ నా జీవిత శేషాన్ని వెళ్ళబుచ్చుకుంటాను. కాదు బావగారు, విజయుడు పరాక్రమంలో పెద్దవాడైనా అనుభవంలో మాత్రం చిన్నవాడు. మీరు అతనికి అండగా ఉండాలి, మేము లేని లోటు లేకుండా చూసుకోవాలి. అయ్యో, ఇంత భారం నేను వహించలేను మహారాజా. కాదనకండి బావగారు. సరే, ప్రభువుల ఆజ్ఞ శిరసా వహించాల్సిందే కదా. అన్నయ్య,
ఏ రాజ్యం కోసం ఇన్నాళ్ళు ఇక్కడ పడిగాపులు పడి ఉన్నాను, ఏ రాజ్య విస్తీర్ణత కోసం నా భుజబల పరాక్రమాలు ధారపోశాను, ఆ రాజ్యం ఈనాడు అన్యుల పాలయ్యింది. పైగా ఆ విజయుడికి నేను ఊడిగం చేయాలట్రా కాక, చేస్తాను, వాణ్ణి బూడిద చేస్తాను. నీదాకా ఎందుకు ఏలిక, నాకు అనుజ్ఞ ఇవ్వండి, ఆ విజయుణ్ణి ఖండ ఖండాలుగా నరికి కాకులకు గద్దలకు వేస్తాను. అది అసాధ్యంగా, ఆ మహత్తరమైన మణిబంధం వాడి చేతనున్నంత వరకు మానవ మాత్రుడెవ్వడు వాణ్ణి ఏం చెయ్యలేడు. నా తల మీద పెట్టి మరీ వెళ్ళారు, మీ మంచి చెడ్డలు చూడమన్నారు. ఆయన అన్నారనే కాదు, అంత అవమానం జరిగిన తర్వాత కూడా ఈ నిర్భ ఇంకా బ్రతికున్నాడంటే ఎందుకు? నా చేతులతోటే మీ జీవితాన్ని చక్కబెట్టి మీ అచ్చటా ముచ్చటా చూచి ఆనందించాలనేగా. అలాగే ఆనందించండి, ఇప్పుడు కాదన్నదేవరు. నాకు తెలుసు మీరు కాదనరా, అందుకేగా నిర్ణయం చేసుకుని మరీ వచ్చాను. అప్పుడు ఏదో పెడుతున్నారు కిటుకు. ఏకాంతం పోవాలి. ఏమిటిది బావగారు? ఏముంది? ప్రభువులు తట్టు పెళ్లి చేసుకోవాలి. మాక? అవును ప్రభు, భగవంతుడిచ్చిన యవ్వనాన్ని సంపూర్ణంగా సార్థకం చేసుకోవాలి. అన్ని అనుభవాలతో పాటు శృంగారానుభవం కూడా సిద్ధింపజేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఆపండి, మాకు ఆనందము వద్దు, అనుభవం వద్దు, మమ్మల్ని ఇలా బ్రహ్మరిగానే ఉండనివ్వండి. మా వ్రతాన్ని పాడు చేయకండి. చూడండి మహారాజా, బ్రహ్మచారి రాజ్యపాలనకు అర్హుడు కాడు. మీకోసం కాకపోయినా నా కోసం, మన ప్రజల కోసం మీరు ఈ నిర్ణయానికి రాక తప్పదు. బావగారు, అన్నీ తెలిసి కూడా మీరేనా ఇలా మాట్లాడుతున్నది? అన్నగారికి జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసి కూడా మళ్ళీ మమ్మల్ని పెళ్ళేలా చేసుకోమంటారు? పగల పడ్డ గోతిలో రాత్రి మళ్ళా పడతామా? దారి మార్చుకుంటాం, అంతేకాని ప్రయాణాన్ని ఆపు చేసుకుంటామా ప్రభు? చూడండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నానే కానీ ఆ స్త్రీతోనే జీవితాంతం ఉండమనలేది. అంటే నారి నీరు నిలవుంటేనే పాడవుతాయి, ఎప్పటికప్పుడు కొత్త నీరు తెచ్చుకోవడం, దాహం తీర్చుకోవడం, పారపోయడం అంతే. మీ మాటలు మాకు అర్థం కావటం లేదు. ఏముంది ప్రభు, రోజు ఒక కన్యను వివాహం చేసుకోవడం, రాత్రి ఆనందంగా అనుభవించడం, ఉదయాన్నే ఉద్వాసన చెప్పడం ఈ లోకాన్నించి. బావగారు, అప్పుడు మీకు ఆనందము ఉంటుంది, ఆ స్త్రీ శీలం గురించి బెంగా ఉండదు. అధర్మం, అలాంటి పని మేమెన్నడూ చేయలేదు. అధర్మం, ఏది అధర్మం? నమ్ముకున్న భర్తను మోసం చేసి పరాయి పురుషుల కౌగిళ్లలో కులకడం అధర్మం కాదా? పురుషుల హృదయాలను గాయం చేసి సాంప్రదాయానికి మాయని కళంకం ఆపాదించడం అధర్మం కాదా? అంతవరకెందుకు హాయిగా ఈయగా నూరేళ్లు బ్రతకాలని కలలు గన్న బంగారం లాంటి మా బావగారి జీవితం, మీ అన్నగారి జీవితం పాడైంది స్త్రీ వల్ల కాదు. ఎండ కన్నెరుగని ఆ ప్రభు ఈనాడు ఎడారుల పాలైంది స్త్రీ వల్ల కాదా? ఆయన ఆత్మశాంతి కోసమైన ఆ స్త్రీ జాతిని శిక్షించడం మీ ధర్మం కాదా? కామినుల కామదాహానికి బలి అయిపోతున్న పురుష జాతిని ఉద్ధరించడం ప్రభువుగా మీ బాధ్యత కాదా? చెప్పండి మహారాజా, చెప్పండి. అవును, స్త్రీ జాతిని శిక్షించాలి, మా అన్నగారి ఆత్మకు శాంతి కలిగించాలి. బావగారు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ప్రభు, అయ్యయ్యో అయ్యయ్యో, తలకాయలంటే వీళ్ళకి అసలు లెక్కే లేదు, సొరకాయల్లా కోసేస్తాను. బక్క చికెన్ బ్రహ్మచారి గారిని నేనేం కోస్తాను? టెంకం, నేను అసలు పెళ్ళే చేసుకో. ఏకో నారాయ్, నమస్తే సదా బ్రహ్మచర్యాయ దుర్జం, నమస్తే సదా వాయుపుత్రాయ దుర్జం, నమస్తే సదా పింగళాక్షాయ దుర్జం, నమస్తే సదా రామభక్తాయ దుర్జం. జై నీలాంజనేయ స్వామి వారికి, అక్కలత బ్రహ్మచారికి, బ్రహ్మచారి సమాజం, బ్రహ్మచారి సమాజం. వెంకన మహాజనులారా, చితి మరణించిన తర్వాత కాలుస్తుంది, సతి అంటే ఆడది బ్రతికుండగానే కాల్చుకు తింటుంది. అందుచేత అబద్ధాన్నైనా నమ్మవచ్చు కానీ ఆడదాన్ని మాత్రం నమ్మరు. రావణుడు ఏమయ్యాడు? కీచకుడు, బేరమ సుందోపసుతుడు, క్యార్ క్యారమ. అంతవరకు ఎందుకు మన మహారాజాలు ఏమయ్యారు? అడవుల పాలన ఎందుచేత ఈ ఆడదానికి? అందుచేత మహాసభ్యులారా, కలలో కూడా మీరు ఆడదాన్ని పెళ్లి చేసుకోరా. మరి మగవాళ్ళనే చేసుకోమంటారా? ఏకో నారాయణ, హోరెట్టింగనా,
పిల్లే చేసుకోరాదురా. అయితే మరి వంట వార్పు ఎవరు చూస్తారు? మనం చూసుకోవాలి. అయితే మరి కష్టం సుఖం ఎవరు చూస్తారండి? మనం చూసుకోవాలి. మరి పిల్ల పాపల్ని ఎవరు కంటారు? మనమే కనాలి. ఎగో నారాయణ ఇక్కడే పెట్టాడు పిట్టు. ఈ విషయమై మీరేమి చింతించకండి, ఆ స్వామిని అడుగుదాం. మగవారు కూడా పిల్లల్ని కనే శక్తిని ఇమ్మని ఆ భగవంతుని వేడుకుంది. మగబిడ్డల్ని మాత్రమే, అది మాత్రం మర్చిపోకండి. కానీ మీరు మాత్రం బ్రహ్మచర్యం లేదు, గట్టిగా పట్టులో ఉండాలి. మీ అందరూ స్త్రీని తాకరా, స్త్రీ గాలే సోకరాదు, స్త్రీ జోలికే పోరాదు. ఏమంటారు? అయితే వెళ్ళొస్తానండి. ఇంటి దగ్గర ఆరుది ఒంటిగా ఉంది, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. నీకు పెళ్ళయిందా? చిన్నతనంలోనే అయ్యిందండి, కానీ ఇంకో పెళ్లి మాత్రం చేసుకోనండి. ఉద్ధరించావు, వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడ రాదు, వెళ్ళు. మరి నేను కూడా వెళ్ళొస్తానండి. ఏ, నీకు కూడా అయిందా పెళ్లి? లేదండి, ఈ మధ్యనే ఇంకా ప్రేమించుకుంటున్నామండి. అఘోరించండి, పండి ఇక్కడి నుంచి పండి. అదండి రా, సమాజం అంటే సంతర్పణ సమరాజం అనుకుని వచ్చాం కానీ ఇలాంటి తచ్చు మాటలు వింటాను కాదు. పదండి, పండి. తిండిపోతురాయి, అందుకే ఆడది వేలకింత మేత పడాచి మగవాడి కళ్ళు కప్పేస్తోంది. స్వామి ఎవరమైనా సరే ఈ ఏకాంతం మాత్రం ఏకాగ్రతతో బ్రహ్మచర్యం పాటిస్తాను, దాన్ని చెప్పి సాగు. జై వీర హనుమాన్ కీ జై, జై వీర హనుమాన్ కీ జై, జై శ్రీ ఆంజనేయం. ప్రసిద్ధాన్ని అపచారం ఆడగాలి, చేసింది అపచారం. తలక చిక్కులేకంలో నవ్వుతున్నావా? ఎవరు నువ్వు కనపడ్డా? చూడండి ఎలా కనపడుతుంది, మేము అసలు ఆడవారిని చూడం. చూడకుండానే ఆడదాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? చెవులతో చెప్తున్నావు, చెవులతో. అది సరే, నువ్వెవరు, ఎందుకు వచ్చావు? రాకూడదా అండి? రాకూడదు, ఆంజనేయులు వారి ఆలయంలోకి ఆడవారు రాకూడదు. ఇదేదో కొత్త రకం పిచ్చిలాగుందే. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఆగితే నిజంగానే పిచ్చిపోతావు. ఏ, ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? ఏ పిల్ల, నిన్నే. ఆ పేరు పిల్ల కాదు, శ్రీమతి. ఏమతి? ఏదో మతి. అపచారం, అపచారం, వెళ్ళు వెళ్ళు. వెళ్ళకపోతే మెడబట్టి గెంటేస్తా. ఎలా, ఆడదాన్ని ముట్టుకోకూడదుగా? మరి ఇక్కడ పట్టేసి మీకు ఆడవాడిని ముట్టుకోకూడదా? ఏ పిల్ల, నీకో ట్యాంకణం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే నన్నే పొమ్మంటావా? మహారాజు పదభక్షుణ్ణి చేస్తానని చెప్పి పెళ్లి కొడుకుని చేశారేమిటి? కాక కాక, అదే రాజతంత్రం. ఏ ప్రభుత్వమైనా పతనం అవ్వాలంటే ప్రజలే ఎదురు తిరగాలి. విజయుడు పదభ్రష్టుడు కావాలంటే మన ప్రజల్లో అశాంతి ద్వేషం రేకెత్తించాలి. అందుకే ఈ ప్రయత్నం అంతా. వాళ్ల కన్నబిడ్డల్ని తెచ్చి పెళ్లిళ్ళు చేసి ప్రాణాలు తీస్తాం. అప్పుడు మహారాజుకు సన్యాసం, తనకు పట్టాభిషేకం. త్రివిరా, మగువలకు పువ్వులంటే మహా ఇష్టం అనుకుంటా. స్త్రీలకు పువ్వులకు చాలా దగ్గర పోలికలు వికసించాలి, ఆకర్షించాలి. పువ్వులు ఆకర్షించి ఆనందింపచేస్తాయి, ఆడదీసించి మోసం చేస్తాయి. అవునా? అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, తెల్లవారేసరికి అలా వృత్తి చేస్తున్నాడు. ఇదేం ఆచారం? మన కాచారం. ఇలాంటి మహారాజుకి ఇలాంటి పాడుబుద్ధి ఎందుకు పుట్టిందో? ఎందరినో ఆడపిల్లల్ని చంపించాడు. ఊరుకుంటే ఎందనే, ప్రజలంతా మహారాజు పేరు చెబితే చాలు మండి పడిపోతున్నారు, ఉద్రేకంతో ఊగిపోతున్నారు. ఇలాంటప్పుడే వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాలి. ప్రజలందరూ ఒక్కసారిగా ఎదురు తిరగాలి, కోట మీద విరుచుకుపడాలి, విజయుణ్ణి సర్వనాశనం చెయ్యాలి. కాక,
రగిలే జ్వాలలను చల్లారనివ్వకూడదు. ఈ మధ్య తమరికి భక్తి కూడా ఎక్కువైందన్నమాట.
అందుకనే ఆ స్వామి దయ వల్ల త్వరలోనే నీ ఊహాసుందరం లభించుగాక. వెళ్తానక్క. శ్రీ ఆంజనేయం పదవి గారి, శ్రీ రామదూత, సౌమిత్రి ప్రాణదాత, టెంకనాలు టెంకనాలు. ఆహా, ఏమిటి ఘాటు, ఏమిటి కమలం, ఏ గోళ్ళు, అపచారం అపచారం తండ్రి, అపచారం, అపవిత్రం అపవిత్రం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇంకా మాత్రం తగ్గలేదు. ఎవరక్కడ 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. నువ్వా మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చావు? ఈ పూలు పెట్టి నువ్వేనా? ఆడవారు ఇక్కడికి రాకూడదని చెప్పలేదు? కూడదని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు? వెర్రివాడ, ఆడేమిటి మగేమిటి, దేవుణ్ణి అందరూ పూజించవచ్చు. పూజిస్తే పూజించవచ్చు, బ్రహ్మచారులు మేము ఉండగా నువ్వు ఇక్కడికి రాకూడదు. వస్తాయే వస్తాయే? ఏ ఏమా ఆడపిల్ల, గాలి తగులుతే చాలు మా బ్రహ్మచర్యం కాస్త. సారీ, ఈ మాత్రం దానికి బ్రహ్మచర్యం ఎందుకో బ్రహ్మయ్య. హాయిగా పెళ్లి చేసుకురాదు. అపచారం అపచారం, ఆ మాట రాదు, నేను వినరా. శ్రీమతి, నీకో టెంకన, నీ పెద్దలకి రెండు టెంకనాలు, నన్ను అనవసరంగా ఏడిపించకు. నీకేం కావాలో కోరుకు. నాకే మరే నువ్వే కావాలి. నన్నేం చేసుకుంటావు శ్రీమతి? నేను చక్క పెళ్లి చేసుకుంటాను. అబ్బో, బక్క చిక్కని బ్రహ్మచారి, నీకంటికి నాకంటే ఎవడో కనపడలేదా? ఏకాంతం ఆడవాళ్ళని చూసి దడుచుకునే నీలాంటి మగవాడిని ఏ ఆడదైనా భర్తగా కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటాడు, పరాయిశ్రీలో పాల్గాడు. అర్థమైందా? మన దగ్గర నీ పప్పులే ఉడకవు. ఎంత ఏకాంతంగా ఉన్నా సరే ఈ ఏకాంతం గాడు, ఏకాంతకి లొంగడు లొంగడు. ఎందుకు లొంగవు? ఎలా లొంగవు? నేను చూస్తాను. ఎప్పటికైనా నీ బ్రహ్మచర్య ఏమిటో నేను నాకు తెలుస్తాను. ఎప్పటికైనా నిన్నే పెళ్ళాడతాను. ఈ శ్రీమతి నీ శ్రీమతి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, నాకేమిటి దారి చెప్పు తండ్రి, నువ్వే దిక్కు. పూజ ఏందే అమ్మా? ఎవరు శ్రీమతి ఎక్కడా కనిపించడం లేదు నాన్న. ఈ ఎండలో తోట పని చేయకపోతేనే చూడు మొహం అంతా ఎలా కందిపోయిందో. లేదమ్మా, తోటలో ఉంటేనే నాకెంతో హాయిగా ఉంటుంది. అమాయకంగా నవ్వి ఆ పువ్వులను చూస్తూ ఉంటే పసిపిల్లలతో ఆడుకుంటున్నట్టే ఉంటుంది. నాకే కాదు భగవంతుడికి కూడా పువ్వులంటే ఎంతో ప్రీతి. అందుకే మనలా వాటిని ఎక్కువ కాలం ఈ లోకంలో ఉంచకుండా వెంట వెంటనే తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, కోసిన పువ్వులు పట్టుకొస్తాను, కోటకు పంపించాలి. కోటక ఏమిటి విశేషం? ఏ ఉందమ్మా, అక్కడ నిత్య కళ్యాణం. ప్రతిరోజు పెళ్లి కూతురికి నేనే హారాలు కట్టి తేవాలని సేనాధిపతి గారి ఆజ్ఞ. పవిత్రంగా భగవంతుని పాదాల ముందు ఉంచవలసిన పువ్వుల్ని మహారాజు చేస్తున్న మరణ హోమానికి బలి చేస్తున్నా. ఈ చేతులతో ఈ పాపం ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలి, ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలి. అక్రమం, ఆ కారణంగా పరుడి ప్రాణం తీసి అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ఎంత మహారాజైతే మాత్రం పెద్దల్ని ఇలా పీడించి తింటాడా? పాప, మహారాజు గారు మంచివారేనక్క, ఆ దుర్జయుడి మాటలు విని చెడిపోతున్నారు. ఎందుకు వినాలి? ప్రజల కష్ట సుఖాలు నిజానిజాలు తెలుసుకునే వారికి ఈ పదవులు ఎందుకు? మనకెందుకు గొడవ? ఆ దుర్జయుడున్నాడే పరమ దుర్మార్గుడు, ఎప్పుడు ఆ కాకాగాడిని తోకచుక్కలా వెంటేసుకుని అందమైన ఆడపిల్లల కోసం వేట సాగిస్తూనే ఉంటాడు. వాడే మాటలు విన్నాడంటే ప్రాణాలు తీస్తాడా? ఇలా అందరూ ఊరుకోబట్టి ఎంతవరకు వచ్చింది? ఊరుకోక ఏం చేయగలం? ఎప్పుడైనా ఆ దుర్జయుడు నా కంటపడిని చెప్తాను. ఈ తోటలో ఇంత ఘాటైన పువ్వు, అందమైన నీ చేతులతో అమాంతంగా కౌగలించి కదలకుండా బంధిస్తావా? హద్దు మీరు ప్రవర్తిస్తే మర్యాద నేర్పిస్తాను. ఆవేశపడకు గౌరీ, ఈ దుర్జయుని కళ్ళబడి తప్పించుకున్న వాళ్ళెవరూ లేరు. నిన్ను మహారాజునకిచ్చి పెళ్లి చేసి ఒక్క రాత్రితో ఇంతటి అపురూప సౌందర్యాన్ని నాశనం చేయడం నాకిష్టం లేదు. బెదిరిస్తున్నావా? కాదు, ఆదరించమంటున్నాను. నన్ను చేబట్టి మహారాణిని చేసి నా సరసన కూర్చోబెడతా. కటకట, అంతట దురదృష్టం నాకు కలలో కూడా కలగకుండా ఉండుగా. పరిహాసమా గౌరీ? లేకపోతే ఆడించినట్లెల్లా ఆడదానికి ఆడదని కిలుబొమ్మ కాదు. ఎత్తుల నా దగ్గర సాగు, వెళ్ళవు. గౌరీ, నా మాట కాదంటే నిన్నేం చేస్తానో తెలుసా?
శ్రమ తీసుకుని అది కూడా తమరే సెలవివ్వండి. ఈ పెంకితనం ఎంతవరకు ఉంటుందో నేను చూస్తాను. తక్షణం నిన్ను రాజుకిచ్చి పెళ్లి చేస్తాను. ఆ వెంటనే వేయిస్తాను నీకు ఊరి. అక్కడే తప్పుతుంది నీ గురి. ఇక నేను చెప్తాను విను, ఏ ఊరి తాడైతే నాకు వేయించాలని చూస్తున్నావో అదే ఊరి తాడు నీ మనకే వేస్తాను. నీ పేరు తొలగించి నిప్పు వంటి స్త్రీ జాతిని కాపాడుకుంటాను. ఆడదంటే ఏమిటో నీకు నీ రాజుకు తెలిపిస్తాను. ఎంత అవమానం! మనం ఇల్లు బయలుదేరిన వేళ మంచిది కాదు. ఇక పోదాం పదండి. వెంటనే లగ్న పత్రిక వ్రాయించి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. ఓం కంగణదేవదాక్షో నమః సర్వోపచార పూజాం సమర్పయామే. ఓం కంకణ బంధనం దశగుణం మాంగల్య సూత్రాన్వితం సీతారాఘవజా వివాహ సమరే కురయాత్ సదా మంగళం. ఇంకా చూస్తారే, ఫోటో తీసుకోండి. దుర్జయ్! ఓ మహారాణి వారా? అవును మహారాణి. నువ్వు ఇప్పుడు మాకు సేవకుడు అన్న విషయం మాత్రం మర్చిపోకు. మాతో ఎదురుగుండా నిలబడే మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ముందు అవసరం కాక మహారాణి వారు ఏదో ఆజ్ఞాపిస్తున్నారు, విన్నావు కదూ? దగ్గరుండి కోడలు తీసుకురా. అమ్మా, అన్నిటికీ నీవే నాకు లక్ష్యం. ఆశీర్వదించు తల్లి. ఇంకెక్కడి నాన్న? మీ నాన్న ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. భగవంతుడు తనకిష్టమైన వాళ్ళని త్వరగా తనలో లేనని చేసుకుంటానని చెప్తా. జ్ఞాపకం అన్నా, ఇప్పుడు నేను నా స్వామి వద్దకే వెళ్తున్నాను. విచారించుకున్నాను అమ్మా. ఏడుస్తున్నావా? నాకు మహారాజు లాంటి భర్త స్థానం చెప్పావు. నాన్నను కాస్త జాగ్రత్తగా చూడు. వచ్చావా? పట్టపుదేవి పదవిని చేపట్టాననే ఆనందంతో తీయని కలలు కంటున్న కామిని, నీ పేరేమిటి? పెద్దలు పెట్టిన పేరేదైనా నిజమైన పేరు ప్రతిష్ట స్త్రీకి పెళ్ళైన తర్వాతనే వస్తాయి. మీరే పేరుతో పిలిచిన పలకటానికి సిద్ధంగా ఉన్నాను. స్త్రీలలో చమత్కారం కూడా ఉన్నదన్నమాట. ఏది, మేమడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు చూద్దాం. స్త్రీలకు పెదవులపై ఏముంటుంది? అమృతం కాదు, కాలకూట విషం. అవును, పరపురుషులకది కాలకూట విషం. సరే, జవరాలి కన్నుల్లో జన్మించేది ఏమిటి? మమత, పవిత్రత. కాదు, కామమనే కాలపాశం. అవును, అనుకూలుడైన భర్త లాలనలో స్త్రీ కాలానికే పాసం వేస్తుంది. నాతి శిరస్సుపై నాట్యం చేసేది పతి దేవుని పాదధూళి. కాదు, అహంకారం. నిజమే, స్త్రీకి ఉత్తముడైన భర్త లభిస్తే సాటి స్త్రీల కన్నా అదృష్టవంతురాలనే అహంకారం తప్పకుండా కలుగుతుంది. మాటల్లో తప్పించుకున్న కఠోరమైన మా నియమం నుంచి మాత్రం తప్పించుకు. తెల్లవారితే నీవు నిర్మించుకున్న ఆశా సౌధాలన్నీ కూలిపోతాయి. నీ ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమవుతాయి. ఏం మాట్లాడవే, భయపడుతున్నావా? నా గురించి కాదు. మరి మా గురించా? అవును, ఏనాడైతే నేను మీ అర్థాంగినయ్యాను, ఆనాడే మీ కష్ట సుఖాలకు మంచి చెడ్డలకు భాగస్థురాలయ్యాను. ఏదో ఒక చెడు సంఘటన చూసి ఎవరో ఒకరు చెప్పిన దుర్బోధన విని
మీరు ఈ అత్యాచారం చేస్తున్నారు, ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక రెమ్మ పాడైందని కొమ్మలన్నింటినీ నరికి వృక్షాన్ని సమూలంగా నాశనం చేస్తారా? అవును, అప్పుడు కానీ మా ఆత్మ శాంతించు. అమాయకులైన మా పురుషులకు న్యాయం జరగదు. అంతవరకు ఈ మారణ హోమం జరగవలసింది. రాగండి, మీలాగే మాకు కొన్ని నియమాలున్నాయి. బ్రతుకున్నంత వరకు నేను మీ పట్టపు దేవి. అంతవరకు మా ఆచారాలను మన్నించవలసిన బాధ్యత మీకుంది. ఏమిటి ఆచారం? ఏ కత్తికి బాసికం కట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు, అదే కత్తితో మీరే నన్ను వధించారు. జీవించినా మరణించినా మీ చేతుల్లోనే జరగాలి. ఏ పరిస్థితుల్లోనూ పరపురుషులు మమ్మల్ని తాకరాదు. ఏ, మీ పాతివ్రత్యానికి భంగం కలుగుతుందా? నేను పవిత్రమైన భారతదేశంలో పుట్టిన స్త్రీలని మర్చిపోకండి. ఏ స్త్రీలనైతే మీరు విమర్శిస్తున్నారు, ఆ స్త్రీ జాతి చలవవదని, సృష్టి ఇంతవరకు నిలిచిందని గుర్తుంచుకోండి. ఆనాడు సీత, సావిత్రి, సుమతి మొదలైన మహాపతివ్రతలు జన్మించింది ఏ దేశంలోనే? ఆ పుక్కిటి కథలు చెప్పే ఇంతకాలం పురుషుల కళ్ళు కప్పారు. ఒకవేళ ఆ కాలంలో పతివ్రతలు ఉంటే ఉన్నారేమో కాని. కృతయుగంలో ఉన్న వెన్నెల కలియుగంలో కూడా ఉంది. అయితే నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోగలవా? నీ ఆశీర్వాద బలం ఉంటే అలాగే నిరూపించుకుంటాను. ఓహో, సీతల అగ్ని ప్రవేశం చేస్తావా? సావిత్రిలా భర్త ప్రాణాలు కాపాడుకుంటావా? సుమతిలా సూర్యోదయాన్ని ఆపు చేస్తావా? తన సౌశీల్యం రుజువు చేసుకోవటానికి స్త్రీ ఏమైనా చేస్తుంది. అది చూస్తా. నీకు 6 మాసాలు గడువిస్తున్నాం. ఆ లోగాన్ని పాతివ్రత్యాన్ని రుజువుపరచుకోవాలి. లేదా శ్రీవారు విధించే శిక్ష సిద్ధంగా ఉంటాను. కానీ ఒక చిన్న మనవి. ఏమిటది? నా గడువు పూర్తయ్యే వరకు మీరు సాగిస్తున్న ఈ అత్యాచారం ఆపు చేయాలి. అలాగే. ఎవరక్కడ? ఈమెను ఏకశిలా భవంతికి తీసుకువెళ్ళండి. మళ్ళీ మా ఆజ్ఞ అయ్యేంత వరకు ఈమె అక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. చుట్టూ దిట్టమైన కాపలా ఏర్పాటు చేయండి. వెళ్ళండి. నేను చెప్పలేదా బావగారు, ఆడది ఎంతకైనా తగులని. తోటలో పుట్టింది, కోటలో బాగా వేసింది, మాటలతో మహారాజు మనసునే మార్చివేసింది. ఇంకా 2 రోజులుంటే ఏలిన వారినే కొంగున గట్టుకుని ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. బావగారు, ఈ విజయుడు మీరనుకున్నంత దుర్బలుడు, విషయలోలుడు కాడు. కాకపోతే మధ్యశిలకు పంపవలసిన వనితను ఏకశిలా భవనంలో ఏకాంతంగా ఎందుకుంచుతారు? అదే, పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు ఆమెకు ఆ అవకాశం కల్పించబడింది. పాతివ్రత్యం బావగారు, ఎంత అమాయకులండి మీరు. ఈ కాలంలో ఆడదేమిటి, పాతివ్రత్యం నిరూపించుకోవడం ఏమిటి? ప్రాణాలు దక్కించుకోవడానికి అదొక పన్నాగం. ఎలా అవుతుంది? 6 మాసాల్లోగా తన సౌశీల్యాన్ని రుజువుపరచుకోకపోతే అప్పుడే ఆమె జీవితం అంతమవుతుంది. 6 మాసాల్లో 600 చేసి చరిత్రనే తారుమారు చేస్తుంది ఆడది. మిమ్మల్ని మోసం చేసి పారిపోతుంది. గాలిని స్త్రీలను పట్టుకోవడం చాలా కష్టం బావగారు. మాకు తెలుసు, అందుకే ఆమెను బందీని చేసి కట్టుదిట్టమైన కాపలా ఉంచాం. అక్కడే పురుషుడు భ్రమపడుతున్నాడు. ఎప్పుడైతే ఆడదాన్ని బంధించాడో అప్పుడు తానే బందీ అయ్యాడన్నమాట. మహారాజా, నా మాట విని ఆ అయోగ్యురాలిని వెంటనే హతమార్చండి. ఆనాడు మీ అన్నగారి ఆత్మశాంతి కోసం మీరు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోండి బావగారు. ఆమెకు మాట ఇచ్చాం, ఇంకా ఈ విషయంలో మీరు జోక్యం కలిగించుకోక వెళ్ళండి. అబ్బా, అందరూ ఇల్లు మొహం అనేటప్పటికల్లా ఇంత పొడుగు ఎగురుతాను. నాకు ఇంటి మొహం చూస్తేనే ఏడిపోతోంది. కర్మ కర్మ, నా కాళ్ళు నేనే పట్టుకోవాలి, నా కడుపుకు నేనే పెట్టుకోవాలి. తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికల్లా కాస్త తాగించే దిక్కు కూడా లేదు కదా. ఏకో నారాయణ నారాయణ. ఎవరు పెట్టారు ఈ నీళ్లు? ఇప్పుడు తెలిసింది కిటుకో, భక్తుని బాధ చూడలేక ఆ స్వామి వారే ఈ ఏర్పాటు చేసి ఉంటారు. స్వామి టెంకనాలు, స్వామి టెంకనాలు. బ్రహ్మచారులు అంటే నీకు ఎంత అభిమానం తెలుసా? ఎంత అభిమానం. ఏం
వాళ్ళు పిండి వంటలు ఎవరు పెట్టారు ఏమిటో ఎక్కడ ఉన్నావో గాని మంచి ఏర్పాటు చేసావయ్యా ఆ తెలుసుకున్నావో అన్ని నాకు ఇచ్చిన పిండి వంటలు కారపచ్చే స్వామి కొంచెం ముందు అమ్మగా పోంచే తర్వాత మాట్లాడుతున్నావు ఏమా కారపచ్చే అమ్మ ఎంత బుక్క వేసింది మొత్తుగా మెత్తగా ఎంత హాయిగా ఉంది స్వామి స్వామి నీకు 10,000 టెంకరాలు కాదు 10,000,000 టెంకరాలు స్వామి ఏమి అనుకోకుండా ఉంటే ఒక చిన్న విన్నపం స్వామి ఏం లేదు అన్ని ఇచ్చాం ఆ ఒక్కటి తక్కువ చేసేసావు ఒక్కడిని చేసావు ఇలాంటి సమయంలో గలగలలాడే గాజుల చేతులతో కాస్త పన్నీరే అబ్బా సూదులు అబ్బుతుపోతుంది ఆ చేతితోటి ఆకు ఒక్క అబ్బా 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 శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అపచారం అపచారం బ్రహ్మచారికిది అపకారం అపచారం అపచారం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం బ్రహ్మచారం బ్రహ్మచారం అయ్యో ఇదేమి ఆచారం బ్రహ్మచారం బ్రహ్మచారం పచ్చగా బ్రతుకున ముచ్చట తీర్చే కామధేనువే ఆడది పచ్చగా బ్రతుకున ముచ్చట తీర్చే కామధేనువే ఆడది అంది అందక మురిపిస్తుంది అందిన పిమ్మట వేంచేస్తుంది అంది అందక మురిపిస్తుంది అందిన పిమ్మట వేంచేస్తుంది నారి కాదు అది మాయల మారి నారి కాదు అది మాయల మారి నమ్ముకుంటే మరి శ్రీభద్రమారమణగోళిందో హారి గ్రహచారం గ్రహచారం అయ్యో ఇదేమి ఆచారం గ్రహచారం గ్రహచారం ఒంటికి తిండి పోనిస్తుందా వాదు వాదు ఒంటికి నిద్ర రానిస్తుందా నోటికి తిండి పోనిస్తుందా గంటికి నిద్ర రానిస్తుందా కొమ్ములు తిరిగిన మగవాడైన కొమ్ము తగిలన గోయిందా గోవిందా కొమ్ములు తిరిగిన మగవాడైన కొమ్ము తగిలన గోవిందా అపచారం అపచారం బ్రహ్మచారికి అపకారం సంసారం సంసారం అపచారం అపచారం సంసారం సంసారం అపచారం అపచారం సంసారం అపచారం సంసారం అపచారం సంసారం 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 ఆలోచిస్తావెందుకు నేను నీకు దేవుడిచ్చిన భార్యను 1000 జన్మల నుండి నీ పెళ్ళాంగానే వస్తున్నాను ఎలా నమ్మడం కాకపోతే నీకు ఇష్టమైన వంటలన్నీ నాకెలా తెలిసాయి అవును అవును స్నేహి ఇప్పటి నుంచి మనం భార్యాభర్తల మాట ఏకో నారాయణ మరి నా బ్రహ్మచర్యము కొండకి పోయింది స్వామి అయితే ఈ రోజు నుంచి నీవు నా భార్య రతాని ఏమండి అరే భార్య అని అనిపించుకునేటప్పటికల్లా
ఈ ఆడవాళ్ళకి అంతకు ముందున్న పెంకితనం అంతా ఎక్కడికి పోతుందో? ఆ అక్కడే ఉంది కిటుకు. ఏమండి పదండి. ఇటు కదండి అటండి. అదే కోసం పోకూడదు మనం. అదేమిటండి? అక్కడే ఉంది కిటుకు. మనం భార్యాభర్తలం అయినా అది ఇప్పుడప్పుడే. ఇదో చూడు మనం 3 మాసాల పాటు దేశ సంచారణ చేసి వచ్చిన తర్వాత. 3 మాసాలే ఏమండి మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనండి. ఉండాలండి మరి. వ్రతం అంటే మాటలు చెప్పండి. సరే మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏమిటండి? అయితే ఎప్పుడు వస్తాను? ఏకో నారాయణ ఇప్పుడు ఇద్దరం కదా వెళ్ళి శుభంగా వెళ్ళి లాభంగా రండి. ఏమండి త్వరగా వచ్చేస్తారు కదూ. మీకోసం కళ్ళల్లో వసులు వేసుకుని కాసుకు కూర్చుంటాను. ఏమండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనవసరంగా అక్కడ ఇక్కడ తిరగండి. వెళ్ళి రండి. వెళ్ళనా? వెళ్ళి రండి. వెళ్ళమంటా ఇక్కడే పెట్టాడు ఆ కిటుకు. అపచారం వ్రతం వెళ్తుంది. ఏమండి నేను కదా మరి నా పోషవర్గం మాట ఏమిటి? ఓలో అది అని భయం. ఆ వరహాలు చెప్పలేదు వాడి దగ్గర. నీకెంత డబ్బు కావాలో తీసుకో ఇస్తాడు. అయితే వెళ్ళి రానా శ్రీమతి? వెళ్ళండి నా పతి. శ్రీమతి వెళ్ళి రా. తల్లి లోకమాత ధర్మం చేయిస్తుందనే విశ్వాసంతో నీవు కాపాడతావనే నమ్మకంతో మహారాజుకు మాట ఇచ్చాను. నా మాట నిలబెట్టి స్త్రీ జాతి గౌరవాన్ని కాపాడు తల్లి. స్వామి ఆనాడు సీతామ్మవారిని రక్షించడం కోసం ఎన్నో బాధలు పడి ఈనాడు స్త్రీజాతికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అన్యం పుణ్యం ఎరిగిన నా స్నేహితురాలు ఒక మగవాని పరీక్షకు బలి కావడానికి సిద్ధంగా ఉంది. ఆమెను ఆపద నుండి కాపాడి పతితో సుఖించేటట్టు చేయి తండ్రి. భగవానుడు నీ మొర తప్పకుండా వింటాడు తల్లి. స్వామి తమరెవరో మహానుభావుల్లా ఉన్నారు. ఏం చెప్పమంటారు మా దుర్గతి? అంతా మాకు అర్థమైందమ్మా. స్వామి తమ వంటి సపోబల సంపన్నులకు సాధ్యం కానిదంటూ లేదు. మీ మహిమచి మా స్నేహితురాలు జీవితాన్ని కాపాడండి. ఆమె కాపురాన్ని నిలబెట్టండి స్వామి. ఓం పరదేవతాయ నమః. మేము దేవి ఉపాసకులు. స్త్రీని మాతృమూర్తిలా భావించి పూజించే మేము స్త్రీ జాతికే అపచారం జరుగుతోంది అంటే సహించలి. అందుకే మహత్తర శక్తి గల ఈ వశీకరణ భస్మాన్ని నీకు ఇస్తున్నా. ఈ విభూతి ఎవరి శిరస్సున జల్లితే వారు నాగస్వరం విన్న సర్పంలా వశమవుతారు. దీనిని నీ స్నేహితురాలికిచ్చి ఆమెను భర్త శిరస్సున జల్లమ. వెళ్ళు తల్లి. మహాప్రసాద స్వామి. నిన్ను లోపలికి పంపిస్తే మా తలకాయలు ఎగిరిపోతుంది. ఇంతకీ మహారాణి వారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నట్టు? మా తాట్లో కొత్త రకం పూలు పూసాయి. అవి మహారాణి గారికే ఇవ్వాలి. కొత్త రకం పూలా? ఏమంటుంది? నాకు 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 వాసన లేదే. చేతిలో పట్టుకు చూస్తే ఏం తెలుస్తుంది? గట్టిగా పీలిస్తే వాటి మజా తెలుస్తుంది. ఓహో ఇంకా గట్టిగా. అదే కాని ఇక్కడికి ఎలా రాగలిగా? ఏముంది ఈ కాపుల వాళ్ళ కళ్ళుంటాయి కానీ మెదడు ఉండదక్క. అక్క నీకోసం ఒక గొప్ప మంత్రవస్తువుని తీసుకొచ్చాను. ఇదే నీ భర్త శిరస్సు మీద చల్లాలి. చల్లితే వెంటనే ఆయన నీకు అనుకూలుడు అవుతాడు. నీ సంసారం చక్కబెడుతుందక్క. దీనికంత మహత్యం ఉందా? అవునక్క ఇది ఒక మహానుభావుడు ఇచ్చాడు.
ఈ పరిస్థితిలో నీ కాపురం చెక్కబడాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదక్క. కానీ వాడి దగ్గరికి వెళ్తే ఎలాగా? తానికి ఏర్పాటు చేశాను, ఇదిగోక. సంసారం కోసం సన్యాసి వేషం, ఈ కాషాయ వస్త్రాలు ధరించి, ఈ గడ్డం పెట్టుకుని ఏకో నారాయణ అంటూ బయలుదేరావంటే ఎక్కడికి వెళ్ళా ఏం చేసినా ఎవరు అడ్డుపెట్టక్క. ఎవరు? నాకెందుకో భయంగా ఉంది. భయమా? మా అక్కనే మాట్లాడుతుంటా. ప్రాణాల కోసం తెగించిన తాను ఏమాత్రం సాహసం చేయలేవు. భర్త అనురాగం కోసం వారు ఏం చేసినా తప్పులేదు. పిచ్చిదాన, నా మాట విని పద. మరి కావాల వాళ్ళు మత్తుగా పడుకున్నారు, వాళ్ళు లేచేలోగా నీ పని ముగించుకురావచ్చు. సరే. ఆగు, మమ్మతతో భర్తను మంచి చేసుకోవాలి కాని మందులతో భస్మాలతో వశం చేసుకుంటావా? ఇదేనా నీ పాతివ్రత్యం? ఇలాంటి మంత్ర భస్మి నా దగ్గర ఉండకూడదు. అనితర సాధ్యమైన తపస్సు చేసి ఆ మహాదేవుని మెప్పించావు. తరతరాల స్త్రీజాతికి ఆదర్శమూర్తి వయ్యా. మంచితనంతో నా భర్త మనసు మార్చే శక్తి ప్రసాదించు తండ్రి, శక్తి ప్రసాదించు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఎవరమ్మా మీరు? నేనొక నాగకన్యను, నా పేరు ప్రియవద. మంత్రపుష్ప మహిమ వలన. మంత్రపుష్పమా? అది నా శిరస్సు పైపడి అందుకే నేను నీ వశమయ్యా. అయ్యో, ఎంత అపచారం జరిగింది! నా పొరపాటు క్షమించుతండి. ఆ పుష్పాన్ని నా భర్త మీద చల్లాలని. ఆ కథంతా నాకు తెలుసు, ఇందులో ఎవరి పొరపాటు లేదు, అంతా దైవ నిర్ణయం. ఏం కావాలో ఆజ్ఞాపించు. అంత మాట అనకమ్మా, నీవు మహాశక్తి సంపన్నవు, దైవ సమానురాలు. నేనొక సామాన్య మానవ కాంతను, నేను మిమ్మల్ని ఆజ్ఞాపించడమా? పోని, నన్ను సోదరిగా భావించి నిర్భయంగా నీకేం కావాలో కోరుకు. ఈ నిర్భంతో నుంచి తప్పించమంటావా? నీ భర్తని ఇక్కడికి రప్పించమంటావా? రత్నాలు తెమ్మంటావా? రాజ్యాలు ఇమ్మంటావా? చెప్పు. పెళ్ళయిందన్న మాటే గాని నా పతి పాద పద్మాలను దర్శించే భాగ్యం నాకింతవరకు కలగలేదు. బ్రతికిన ఈ నాలుగు దినాలైనా వారిని సేవించి పవిత్రమైన వారి పాదధూళి నా శిరసును ధరించి అదృష్టం కలిగితే చాలు. ఆ అవకాశం మాత్రం నాకు అనుగ్రహించు తల్లి. చెల్లి, నీ వంటి ఉత్తమ ఇల్లాలని ఎక్కడా చూడలేదు. నిజానికి నీ సౌశల్యం ముందు ఏ శక్తులు పనిచేయవు. అయినా అడిగావు కాబట్టి ఇదిగో. ఇది తిరస్కరిణి మంత్ర నిర్మితమైన ఊగ. దీన్ని ధరిస్తే నువ్వెక్కడికైనా వెళ్ళవు, ఎవ్వరికీ నీవు కనిపించవు, నీకు మాత్రం అందరూ కనిపిస్తాను. తెలిసిందా? మహాప్రభు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. మేలు మాటకే పేరు మాత్రం మర్చిపోకు. అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటే చాలు, ఎక్కడున్నా సరే సహాయం చేస్తాను. వెళ్ళి రాదా. అంత కాటన్యం ఎలా ఉంటుంది? Thank you.
పతింపెను విషాగ్నుల నాదము కాటువేయ ఎట్లుంటి విసాటి బాటి వై గూరత చూచుచు వేగరావే నా కంటికి రెప్పయౌ విభుని కావవే ప్రోవవే నాగదే ఎవరక్కడా? ఏమైంది మహారాజా? ఏమైంది? విచిత్రంగా ఉంది. ఇంతకు ముందే ఎవరు ఒక స్త్రీ మా మందిరంలోకి ప్రవేశించి. ఎవరు మహారాజా? స్త్రీయా? మీ మందిరంలోకి? మమ్మల్ని నిలబెట్టి చూస్తారే, వెళ్ళి నాయకుండి. నేను చెప్పలేదా మహారాజా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఈ రాజ్యంలోని స్త్రీలందరూ మీ మీద పగబట్టున్నారు. ఇంతకు మీకే అపాయం జరగలేదు కదా? లేదు, జరిగిన అపాయం నుండి రక్షించారు. ఇప్పుడు ఇదంతా లీలగా గుర్తుకొస్తుంది. మహారాజా, పాలన పాప అక్కడ చచ్చిపడి ఉన్నాడు. ఏమిటిదంట మహారాజా? ఇదంతా ఆ స్త్రీ చేసిన పనే అయి ఉంటుంది. పాముల వాణ్ణి చంపి ఆ పాముతో మీ ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది. మీరు చెప్పేదానికి జరిగిన దానికి పొంతన కుదరటం లేదు బావగారు. చంపాలని వచ్చిన స్త్రీ చంపకుండా ఇలా సుగంధం పూసి శృంగార చేష్టలు ఎందుకు చేస్తుంది? మోహాన్ని సూచించే ముద్రలు ఎందుకు వేస్తుంది? అదే ఆ హంతకురాలి గొప్పదనం మహారాజా. మనల్ని తప్పుదారిన పట్టించడానికి ఈ చిన్నెలన్నీ చేసింది. మేమిటు తేల్చుకోలేకుండా ఉన్నాం, కానీ త్వరలోనే హంతకులు అంతు తెలుసు. మావారు మీ వద్ద 10,000 వరహాలు దాచుకున్నారటగా. అందుకు అభ్యంతరం ఏంటి? ఆ పైకి నన్ను తీసుకోమన్నారు. అందుకు అభ్యంతరం ఏంటి? త్వరగా ఇప్పిస్తే. అందుకు అభ్యంతరం ఏంటి? ఈ వరహాల చెట్టు మాట ధర్మకాట తబావతే ఉండదు. రాసి వచ్చి కూర్చుండు కానీ. కాదులేండి, ఆ డబ్బు కాస్త ఇప్పిస్తే. కాసేపు మంచి చెడ్డ మాట్లాడుకోకుండా ఏమిటా తొందర? అయినా ఇప్పుడు ఇంటికి వెళ్ళాను, ఆయన లేడుగా. ఇగో ఏయించిన కారపు శనగలు మా జోరుగా ఉండవు, 2 వేసుకో. నేనే ఏయించా, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఇదిగో కొత్తగా డాబా కట్టించాను, చూద్దు కదరా. నువ్వు నాకేం చూపించనక్కర్లేదు. ఊరయ్యలో ఉత్తుపుణ్యానికి ఎంత పాపం అవుతున్నాను శ్రీమతి. ఇదిగో ఆ డబ్బు విషయం ఏంటో చెప్పు. ఇస్తానన్నానుగా. మరి నేను అలాంటి దాన్ని కాను. ఏ సరుకు ఎట్టాంటిదో ఈ వరహాల శెట్టికి బాగా తెలుసు. శ్రీమతి భయపడకు, 2 కంటే 1 తెలియకుండా నేను చూసుకుంటాగా. రా శ్రీమతి, దూరంగా ఉండు. మర్యాదగా నాకు డబ్బు ఇచ్చి పంపిస్తావా లేదా? మన సంగతి ఏమిటో తేలిస్తే. లేకపోతే నా డబ్బు నాకు ఇవ్వన్నమాట. అందుకు అభ్యంతరం ఏమిటి? నా డబ్బు నాకు ఎలా చూస్తాను? కొత్త కోట్లింగ్ ఉందో చెప్పి నీకు బుద్ధి చెప్పిస్తాను. అందుకు అభ్యంతరం ఏమిటి చెప్పు. అలాగా ఆ శక్తి ముక్కు పిండి 3 దేవుళ్ళు నేను తాగిస్తాను. ఈ కొత్త కోట్లింగ్ అంటే ఏమనుకున్నావు? మరి మాకు సెలవు ఇప్పిస్తారా? చూడు, రాత్రి నగర సంచారం కాగానే మీ ఇంటికి వస్తాను. ఎందుకు? ఎందుక? అందుకే. చూడు శ్రీమతి, నీ ఒంటి మీద ఎవరన్నా చేయిస్తే నాతో చెప్పు, వాడు తోలు తించి డోలు కట్టిస్తాను. నువ్వు ఉద్ధరించావు, నువ్వే నాకు చెయ్యక్కర్లేదు. చిచి, ఈ మగాళ్ళకి ఇదే పారుతుంది. శ్రీమతి, శ్రీమతి. కాకా గారు, ఇది సంగతి. మీరైనా న్యాయం విచారించి నా ధనం నాకు ఇప్పించండి. అదెంత పని? సర్వసేనాధిపతి గారు కూడా మనం ఎంత చెబితే అంతే. ఈ కాకారాయుడు ఉన్నంత వరకు నీకేం భయం అక్కర్లేదు. వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను, మరి నా సంగతి నువ్వు చూడాలి. ఏంటది? అదే, చాలా రోజుల నుంచి నాకు నువ్వంటే అదే ఏదో ఇదిగా ఉంటుంది. ఉండని దుర్మార్గుడా,
ఉపకారం చేయమని వస్తే ముడత ఆ మొహం పెట్టుకుని నువ్వు చేసే పరిదా? లేకపోతే ఆ ముగ్గురు ముద్దాయిని పిలిపించి శిక్ష వేయిస్తాను. ఆ దుర్మార్గుల్ని దీపాంతరవాసం పంపిస్తాను. తమ దయలేకపోతే అలాంటి కామాంధులంత వరకు ఈ రాజ్యంలో ఏ ఆడది బ్రతకలేదు. మరలాంటి పెద్ద మనుషులు ఉండగా నీలాంటి అందాల సుందరికి అన్యాయం జరగనిస్తావా? ఏమంటావు శ్రీమతి? తమరు తండ్రి లాంటి వారు. నా పిల్లలకు నేను తండ్రినే, కానీ నీకు కాదుగా. ఏమంటా? మీరేదో ధర్మ ప్రభువులు రక్షిస్తానే వస్తే పెద్ద మనుషులు పెద్ద మనుషులు అంతా ఒకటే గోత్రం. శ్రీమతి శ్రీమతి, అయ్యో కొంపదీసి ఈ విషయం నలుగురికి చెప్పదు కదా. ఆంజనేయ, చూస్తున్నావా ఈ మగవాళ్ళ దౌర్జన్యం? న్యాయం చెప్పమని కోరితే వాళ్ళు నన్నే కోరుతున్నారు. కామదాసులేని ఈ పురుషుల కబంధ హస్తాలుండి నా శీలం కాపాడుకునే శక్తి యుక్తి నాకు ప్రసాదించు స్వామి. ఎవరు? శ్రీమతేనా? ఈవేళప్పుడు ఒంటరిగా వచ్చావు, ఏమిటి కథ? ఏముంది, మన కథే. ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు నీతో రమ్మంటావా? మరి ఎప్పుడు వచ్చే అమావాస్య నాడు తొలిజాము కల్లా ఎవ్వరు చూడకుండా మా ఇంటికి రావాలి పెద్ద మనుషులుగా. మరి అలవాటిగా అందులోనూ అమావాస్య చీకటి, పైగా నెత్తి మీద ముసుగు ఉండనే ఉంటుందిగా. నిజమే మరి, వస్తా. అమావాస్య నాటి రాత్రి తొలిజాము దాటిన తర్వాత మా ఇంటికి వస్తావా? సచ్చినట్టు వస్తాను. మరి నేను వస్తా కాకా. అమావాస్య నాటి రాత్రి రెండో జాము ప్రారంభం కాగానే వస్తావుగా? అమావాస్య నాటి రాత్రి రెండో జాము దాటగానే మా ఇంటికి రా. అబ్బో అబ్బో ఓ అయ్యల్లో, ఆ మాట ఇంత అంటేనే నాకు అదో మాదిరిగా ఉంది. అట్టాగే వస్తా. మరి నేను వస్తా. వస్తున్నా. ఓహో సభాపతి గారా, రండి దయచేయండి. అబ్బే ఎవరు లేరు, ఆ ముసుగు తీసేయండి, భయం లేదు. రండి భయమా? మనకేం భయం, మనం దర్జాగా వస్తాం. అబ్బా అబ్బా అబ్బా, పన్నీరుగాయలు పన్నీరుగాయలు. పాదరక్షలు వేసుకురాలేదా? లేదు, ఆ దిక్కుమాలిన చెప్పులు కిర్రు కిర్రు అంటూ ఒకటే వృధా చేస్తావి. నీకు చాటుగా సరసానికి వెళ్ళి అలవాటు ఉందని వాటికేం తెలుసు? రామాయణంలో పిడకలాటలాగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? లోపలికి పోదాం పద, లోపలికి పోదాం పద. ముందు మీరు ఆ బట్టలు విడిచేసి అంగవస్త్రం చుట్టూ పెట్టుకురండి. ఎందుకు? నలుగు పెట్టి తలంటుతాను. అవన్నీ ఇప్పుడు ఎందుకు శ్రీమతి, వేళమించిపోతోంది. రాక రాక వచ్చారు, నా ముచ్చట కూడా తీర్చుకునేవ్వండి. తీర్పులు చెప్పి 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 మీ తల బాగా వేడెక్కి పెట్టింది. ఒక్క దెబ్బత ఆ వేడంతా తగ్గిపోతుంది. సరే నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం. అబ్బా ఇప్పుడు చాలా అందంగా ఉన్నారండి. కానీ ఏదో మరి అది కానిస్తాన్నావుగా, కానీ తొందరగా. అబ్బా శ్రీమతి, ఏమిటిది నల్లగా సిడ్డుగా? అబ్బా బండి కందేలాగా ఉన్నది ఏమిటి? మంచి రసికలే మీరు, మీకోసం ప్రత్యేకంగా తెప్పారు, తెప్పించారు కాశ్మీర్ నుండి. ఇంకేం దారి శ్రీమతి? నీకో దండం, నీ సంసారికో దండం, నన్ను కాపాడు. ఇంట్లో దొడిదారి లేదా? శ్రీమతి నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను గట్టైనా ఇచ్చు, ఇంకో దారి చూపించు. దీంతో పడుకోండి, ఊపిరాడదేమో. వచ్చేసా?
ప్రతి గాడిది కొడుకు కాకిలాగా అదే తప్పితే నోరారా కాకారాయుడు గారు అని ఇంత ముద్దుగా ఇంత చక్కగా పిలిచిన వాళ్ళు ఒక్కళ్ళు కనపడలేదు. నీ నోట్లో ఇన్ని ముచ్చారు వస్తా చూడు శ్రీమతి, నువ్వు రేపటి నుంచి కోట్ల కొలు మానేస్తా. నీ దగ్గర నేను అందరిలాంటి దాన్ని కాను. నాకు తెలియదు ఏమిటి, నువ్వు రమ్మరి రమ్మేమిటి ఊర్వశ ఊర్వశ అమ్మ ఊర్వశ అమ్మమ్మ అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బా ఉండండి ముందు ఆ దుస్తులు. అప్పుడే కాకా పట్టేస్తున్నాడు దారుగా, కానీ వీడెంత వరకు వస్తాడో మనం చూస్తాంగా. బట్టలు ఇప్పమని మరి బొట్టులు పెడుతున్నావేంటి? మీకు మిమ్మల్ని చక్కగా అలంకరించాలని నాకు చాలా ఇష్టం అండి. ఈ శరీరం నీది అడగచ్చు పెట్టినామండి పెట్టు, మరి గుండె చుక్క కూడా పెట్టు. అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఊరేగిస్తే అచ్చం పెళ్లి కొడుకులా ఉంటారండి. పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు బాబులా ఉంటారు. అసలే ముక్కోపి ఒళ్ళ ఖర్చు కూడా ఉంటుందా? మిమ్మల్ని మా అమ్మకి నేను ఒక్కడే ఎలా కాపాడను. వీడికి మనగజే పట్టింది, రాసరా రా లోపలికి రా. ఆకలి వినిపిస్తున్నాయి దెయ్యాలు కాదు కదా. గణపతి గారా శ్రీమతి ఏం చేస్తున్నా లోపల? మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి దయచేయండి. ఇవన్నీ రాస్తూ కూర్చుంటే తెల్లారైతుంది, త్వరగా కానీ మళ్ళీ నగర సంచారం వెళ్ళాలి. సంచారం చేస్తా సంచారం త్వరగా పంపించేస్తాను. ఇప్పుడు మీరు ఎంత అందంగా ఉన్నారండి. అమ్మంటే చాలా మంది ఆడాలన్నారు అంటే దండాలు అనండి. దండాలా ఎర్రిమగారి నాకేం తెలిసి శ్రీమతి ఎందరో ఆడాలని చూశాను కానీ నిజంగా నీ అంత అందగతిని ఎక్కడ చూడలేదంటే నమ్ము. నిజంగా అమ్మతోడు చూడు, చూస్తా ఉంటే నిన్ను నీ బొగ్గలు కొబ్బరి బూరిల్లాగా ఉన్నాయంటే నమ్ము. కాస్త దుస్తులు చెప్పండి నాకు సిగ్గేస్తుంది శ్రీమతి. ఏ ఈ నీకు నచ్చలేదా? నువ్వు వచ్చి ఎక్కడుండయో గాలిచ్చి ఏలిచ్చి జలపలకి తీసి ఎండబెట్టి దుమ్ము దులిపి మరీ వేసుకొచ్చారు. మీకోసం పునుగు జబాజీ తెప్పించాను, మరి ఒట్టికి రాయనివ్వండి. మరి ఆ మాట నాకు చెప్పవే, ఆడదన్న తర్వాత అన్ని తెలిసి ఉండాలి. మా ఇంటిది ఆడదే ఎందుకు సరసమ జీరసమ పాడ ఎట్ట చెప్తే అట్టగే వాటి మట్టి. అవునండి, భార్యలో రసికత్వం చూడగల ఓర్పు నేర్పు ఉంటే ఈ మగాళ్ళంతా పరాయి కొంపలకు ఎందుకు పాకులాడతారు? ఇదిగో తాటాకులు కావాల్సి చూడు, మరి అదేదో రాస్తానన్నావుగా మరి తొందరగా రాయి. ఇప్పుడా బెండకాయల మొహం ఇడు వీడికి సరసమే మన వేడిసినప్పుడు వీడాడవడానికి. అబ్బో అబ్బో ఏం సుఖం ఏం సుఖం, ఊరయ్యలో తామర మీద ఉడుకు నీళ్ళు వస్తున్నట్టు కళ్ళు మూసుకుపోతానండి. అబ్బా ఏంటిది ఇదేంటి దురద మంట? అబ్బో గొంతుకుని నాకు రాయలేదు కదా శ్రీమతి. మంచివారే కొంకిణి దశని తెప్పించాను లంకిణి జాతి పులుగు. మీకు తామరగా లేదు కదా? అదే మనకేం తామర తప్పకుండా నా శరీరం. అయితే మరి మంట ఎందుకు పుడుతుందండి? మంట ఇప్పుడు లేదుగా చాలాగానండి. ముందు డబ్బు సంగతి డబ్బు దేవుతులే మనలో మనం ఎట్లా చూసుకున్నా చూసుకోవచ్చు. అలా కాదు డబ్బు ఇవ్వండి. ముందు సొమ్ము తీసుకుని నా కళ్ళలో దుమ్ము కొడదాం అనుకున్నావా? ఇట్లాంటి పప్పులేం ఉడకు పిల్ల. ఇదిగో చెట్టి మర్యాదగా డబ్బు ఇచ్చావా సరే, లేకపోతే నువ్వు చేసిన పని మహారాజు గారు చెప్పి నీ భర్త పెట్టిస్తాను. మహారాజుతో కాదు దేవుడితో చెప్పు. అసలు నీకు సాక్షి అది సాక్ష్యం? వారి వెరివాడా మా ఇంట్లో కులదేవతలు నాకు తెలుసా, వారు మీ రామాయణం అంతా విన్నారు. ఈ కలికాలంలో కులదేవతల పోయబ్బో ఎవరు నమ్మే కథలు ఇవి మంట కులదేవతలారా మీ వచ్చేంత వరకు బుద్ధిగా ఉండండి తెలిసిందా? రాత్రి తన ఇంటికి వచ్చేవాడిని
బలవంతం చేయబోయావని ఈ శ్రీమతి అంటుంది నిజమేనా? అమ్మో అమ్మో, అవన్నీ వచ్చి తప్పాలు, ఆమె మాటలు నమ్మకండి మహారాజా. అయితే ఈమె భర్త నీ వద్ద డబ్బు దాచడం కూడా అబద్ధమేనా? అబద్ధమా? అబద్ధం నర్రా. ఆమె ఎవరో, ఆమె భర్త ఎవరో, అమ్మతోడు నాకు అసలు తెలవనే తెలవదండి. సాక్షులు ఎవరైనా ఉన్నారా శ్రీమతి? అట్ట అడగండి మహారాజా. సాక్షులు లేక ఉన్నారు ప్రభు. ఎవరు వారు? మా కులదేవతలు. ఏమిటి కులదేవతలు? అవును ప్రభు, రాత్రి ఈ శక్తి అన్న మాత్రమే వారు విన్నారు. విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఆ కులదేవతలు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్న పెద్ద భోజనాలలో వెలిశారు. ఆ పెట్టిన ఇక్కడికి తెచ్చిస్తే వారి చేత సాక్ష్యం పలికిస్తాను. సరే అమాత్యవర్య, వెంటనే ఆ మందసాన్ని తెప్పించండి. ఓ కులదేవతలారా, ఇప్పుడు మీరు నిండు కొలువులో ఉన్నారు. నిజం చెప్పండి, ఈ వరహాన్ శెట్టి రాత్రి మా ఇంటికి వచ్చాడా లేదా? ఒకటి రెండు మూడు అనేలాగా సమాధానం చెప్పాలి. లేదా ఒకటి రెండు పలికి బాధ, పలికిపోతే ఒక బాధ. వచ్చాడా లేదా? వచ్చి ఏమన్నాడు? విన్నారా మహారాజా? ఏం వరహాల శెట్టి, ఇప్పుడేమంటావు? మాట్లాడవే. మన్నించండి మహారాజా, బుద్ధి కడిగిని తప్పుడు పని చేశాను. అమ్మతోటి ఎప్పుడు ఇట్లాంటి పనులు చేయను. ఈ వంచకుని చరసాలయ్య, ఇతని ఆస్తి అంతా స్వాధీనం చేసుకోండి. శ్రీమతి, నీ ధనం నీకు ఇప్పిస్తాం, కానీ ఆ మందసంలో ఉన్న వాళ్ళు నీ కులదేవతలే అంటే ఎందుకో నమ్మలేకుండా ఉన్నా. ఆ పెట్టె తెరవండి. కులదేవతలారా, వెలుపలికి రండి. అందరూ మిమ్మల్ని చూసి ఆనందిస్తారు, ఘనంగా సత్కరిస్తారు. వస్తారా లేదా? సభాపతి కొత్వాలు, ఏయ్ ఇటు తిరుగు. కాకా, చదువు తీర్చి నా డబ్బు నాకు ఇప్పించమని ప్రాధాన్యపడితే ప్రేమ పాఠాలు వల్లించాడు ఈ పెద్ద మనుషులంతా. అందుకని మంచిగా వీళ్ళందరినీ ఇంటికి రమ్మని ఇలా బంధించాను. ఏం చేయమంటారు? పరువుగల ఆడదవర్తి మీ రాజ్యంలో సవ్యంగా బ్రతకలేదు. నా కోసం మేవంతుడు ఆలోచన కలిగించాడు కాబట్టి నా శీలాన్ని కాపాడుకోగలిగాను. లేకపోతే నాకదే కావాలి. శ్రీమతి, నీ సమయస్ఫూర్తికి చాతుర్యానికి మా జోహారి. శీలం కోసం స్త్రీలు ఇంతగా బాధపడతారు మాకింతవరకు తెలియదు. ఇంకా చూస్తారే, వీళ్ళని కారాగారంలో వేయించండి. జరిగిన పరాభవం చాలు, వీళ్ళని విడిచిపెట్టండి మహారాజా. కాదు శ్రీమతి, వీళ్ళు చేసిన ద్రోహానికి తగిన శిక్ష అనుభవించాల్సింది. ఇంతకంటే ఘోరమైన నేరాలు చేస్తూ దొరకని ద్రోహులు చాలా మంది ఉన్నారు. నిజానికి నేరం వీళ్ళది కూడా కాదు, మీరే ప్రభువులేని మీరే చెప్పుడు మాటలు విని స్త్రీజాతిని అనుమానిస్తున్నారు. యథారాజా తథా ప్రజాని, మీకే స్త్రీజాతిపై గౌరవం లేనప్పుడు ఇక మీ ప్రజలకు మాత్రం ఎలా ఉంటుంది మహారాజా? క్షమించు శ్రీమతి, చిన్నదానివైనా మాకు బాగా బుద్ధి చెప్పింది. ఇక మీద మా సమక్షంలో గాని పరోక్షంలో గాని ఏ స్త్రీకి అన్యాయం జరగదని హామీ ఇస్తుంది. కామాంధుల, మీరు ప్రాణాలతో బయటపడాలంటే ఆ ఇల్లాలి కాళ్ళ మీద పడి క్షమాభిక్ష వేడుకోండి. క్షమించవలసింది నేను కాదు మీ భార్యను. ఇటువంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయకండి, వెళ్ళండి. శ్రీమతి, నీ పవిత్రత నిరూపించుకున్నావు. టెంకనాలు మహారాజా, టెంకనాలు. ఏకాంత్, ఏమిటా వేషం? ఏకో నారాయణ, నా భార్య శీలం పరీక్షించాలని ఈ వేషం వేశాను. సాటుగా అంతా కనిపెట్టాను. నిజం తెలుసుకున్నాను శ్రీమతి. మహారాజా, ఇదంతా ఏదో నాటకం కాదు. ఇన్నాళ్ళు కళ్ళబల్లి కబుర్లతో మా కళ్ళు కప్పారు. జరుగుతున్న చరిత్రంతా ఇప్పుడు మాకు అర్థమైంది. ఇక మీదట ఎవరికైనా అన్యాయం జరిగితే మాతో స్వయంగా చెప్పుకోవచ్చు. మాన్యులైనా సామాన్యులైనా ఎవరైనా సరే తప్పు చేస్తే తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఇంకా లాభం లేదు ఏలిక. మహారాజు గారు కళ్ళు తెరిచారు. ఈసారి శాశ్వతంగా ముగిస్తా. అది అయిందిగా, ఆ విజయుడి దగ్గర మణిబంధం ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము ఏలిక. నా మాట విని మన ఇద్దరం సన్యాసం పుచ్చుకుని అడుగులకు పోదాం. ప్రభు, ఏమిటి?
మహారాజా వారు సముద్ర విహారానికి వెళ్తారట. ఏర్పాట్లు చేయించమని తమకు ఆజ్ఞ. సరే, మహారాజా వారు సముద్ర విహారానికి వెళ్తారా? కాక ఎలిక బాబు చెప్పినట్టు ఏర్పాటు చేయి. విజయ్, ఈసారి ఎలా ప్రాణాలతో తప్పించుకోగలవో చూస్తా. ఇక ప్రపంచంలో మనల్ని ఎవరు ఏం చెయ్యలేరు కాక. చూస్తారే, ఈ అయోగ్యాన్ని సముద్రంలో పారవేయండి. ఇక శాశ్వతంగా నిద్రపో విజయ. కాక నువ్వు సర్వశక్తి సంపన్నురాలు, నాకు పతి భిక్ష పెట్టమ్మా. ఆశ్చర్యపడకమ్మా, నీ పతి త్వరలోనే కోలుకుంటాడు. రాపోదా, వారిని ఇలా ఒంటరిగా పరిచారికలుంటారు. పోని, వారికి సేవ చేసుకుంటూ నేనే ఇక్కడుంటాను. గౌరీ, వారిని ఈ పరిస్థితుల్లో ఒంటరిగా విడిచిపెట్టి నేను రాలేను. కానీ నీ భర్త కంటబడ్డావంటే ఏ ఆపద రాదు. వారింతవరకు నా ముఖం కూడా చూశారు. సరే, నీ ఇష్టం.
నాగలోకం. నాగలోకమా? మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? నా పేరు మోహిని. రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఈనాడు ప్రజాకంటకుడైన మా చిన్న బావగారు తమ ప్రాణాలనే విడిచిపెట్టారు. మరేమవుతాడు? ఉన్న నాళ్ళు ప్రజల్ని ఎంత ఏడిపించాడు?
ఎందరో ఆడపిల్లల్ని చంపించాడు. ఆ ఉసురు ఊరికే పోతుందా? శివశివ, చనిపోయిన వారిని గురించి చెడ్డగా మాట్లాడడం మంచిది కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి సరి అయిన వ్యక్తిని ఎన్నుకుని మీరు సుఖపడండి. నాకంతే చాలు. ఇన్నాళ్ళు మీ కష్టాలు చూస్తూ బాధపడ్డం తప్ప మీకేమీ సహాయం చెయ్యలేకపోయాను. అందుకు నన్ను మన్నించండి. ఇక నాకు సెలవిప్పిస్తే ఏ అడవులకో పోయి విశ్రాంతి తీసుకుంటాను. మీరు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వినలేదు. మీరే మాకు మహారాజుగా ఉండాలి. మీ వంటి మీరులే మమ్మల్ని కాపాడగలవారు. మీరే మాకు ప్రజలందరూ మీరే మహారాజుగా ఉండాలని కోరుకుంటున్నారు. కాదు, అంతటి బాధ్యత నేను భరించలేను. కానీ ప్రజల కోసం భరించక తప్పదు. తప్పదా? సరే, మీరంతా ఇంత బలవంతం చేస్తుంటే కాదనడానికి నాకు నోరు రావడం లేదు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. రగిలే తీయని జ్వాల జలపాత మళ్ళీ ఉరికేను మనసు ఎలా కోయిల ఓయని కూయ తలపుల వాకిట బలపులు కూయ పాల వెన్నెలే పూల పానుపై రారమ్మని పిలుచును ఏలా పలికే కమ్మని జోల జలపాత మల్లె ఉరికేను మనసు ఏలా ప్రేయసి నిలువా అదరే పెదవుల సుధలే పిలువా గుండెల దాగిన గండు తుమ్మెద ఝుం 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 అని పాడును ఏలా కలలో మెలకువ లీలా తగిలే తీయని జ్వాల కన్నులు తిప్పుకున్నా మనస్సు విప్పుకోలే. స్పందించిన మా హృదయంలో నీ రాగ సుధారస బిందువులు వర్షించు మోహిని, మోహిని. కన్నీరా, కాంతులు వెదజల్లే కన్నుల్లో కన్నీరా. ఓహ్, ఆగని ఆవేశంలో మేము హద్దు మీరు ప్రవర్తించాము. నీ మనస్సు నొప్పించామా? పరిమళించని మా బ్రతుకులో పన్నీరు చిలికించావు. నీ వంటి దేవత కంట కన్నీరు మేము చూడలే. ఎందుకు అవిచారు చెప్పు. అపురూపమైన ఈ అందాన్ని ఆనందాన్ని ఆ జన్మాంతో అనుభవించలేనందుకు, ఎంతో మధురమైన ప్రణయం నిలుపుకోలేనందుకు. ఎందుచేత? స్త్రీని జన్మించినందుకు. భగవంతుడిచ్చిన అందాన్ని ఆనందాన్ని అనుభవించడానికి వీల్లేదట. మా రాజ్యంలో స్త్రీలందరికీ ఇదే గతి. నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి మోహిని. విచిత్రమే, లేకపోతే మీ వంటి ధీరులే
ఒక ఆడదాని కన్నీరు చూసి ఇంత అజడి పడుతున్నారే, మరి మగవారికి మనసే లేదని రాక్షసుల్లా ప్రవర్తిస్తారని అని ఎవరన్నారు? ఇంకెవరు? ఈ లోకాన్ని పాలించే నాగదేవత. నాగదేవత? ఆమెకు పురుషులంటే అంత ద్వేషం ఎందుకు? తాను ఒకప్పుడు ఎవరో ఒక అందగాన్ని అమితంగా ప్రేమించిందట, కానీ ఆ పురుష పుంగవుడు ఆమెను మోసం చేసి ఇంకొక స్త్రీని చేపట్టాడట. ఆనాటి నుండి మా దేవత మగజాతిపైనే పగపట్టింది. ప్రతి రాత్రి ఒక అందగాన్ని పెళ్లి చేసుకుని తెల్లవారేసరికి తల తీయిస్తుంది. అంతేకాదు, తన రాజ్యంలో ఏ స్త్రీకైనా పెళ్లైన మరుసటి నాటికి భర్త బ్రతకుండా రాదని శాసించింది. అక్రమ, మా పురుషులన్నిటికీ దుర్మార్గులు కారు, మీ దేవత పొరబడుతుంది మోహిని అనే అందరూ ఆమెకు నచ్చ చెప్పబోయారు. పాతివ్రత్యం స్త్రీకి ప్రధానం కాని ఏకపత్ని వ్రతం పురుషుడు విధిగా పాటించిన అవసరం లేదని వాదించారు. అందుకే ఏమిటంది, స్త్రీలకు ఒక న్యాయం పురుషులకు ఒక న్యాయం ఉంటుందా? ఆడవారి కంటే మగవారు 3 సార్లు పుట్టారా? స్త్రీని సీతలా ఉండాలని చెప్పే మగవాడు తాను శ్రీరాముల్లా ఉండాలని ఎరగడా అని మా దేవతంది. అవును, ఆ మాటే యథార్థం. అహంకారంతో అధికులమని విర్రవీకే పురుష జాతికి తగిన శాస్తి చేస్తుంది మీ దేవత. దైవ స్వరూపుడైన మిమ్మల్ని పెళ్ళాడి మీకు మాత్రం ఆ దుస్థితి రానివ్వండి. నా మాట విని నన్ను మర్చిపోండి, హాయిగా మీ లోకానికి వెళ్ళి ఆనందించండి. ఆనందం అది ఈ జన్మకే లేదు మోహిని, మేం చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. ఏమిటి, నవనీత హృదయులైన మీరు పాపం చేశారా? అవును, స్త్రీకి సౌశీల్యం లేదని మానవతులనెందరినో అమానుషంగా చిత్రవధ చేయించు, రాత్రి తాళి ఉదయం ఉరితాడు కట్టి ఎందరో కన్యల జీవితాల్ని గంగపాలు చేయించు. రాగ నిలయమైన మీ హృదయంలో ఇంతటి రాక్షసత్వం దాగుందని నేను అనుకోలేదు. మరి నన్ను కూడా పెళ్లి చేసుకుంటామన్నారే, ఉరితాడు వేయించడానికి? కాదు మోహిని, కాదు. ఒక స్త్రీమూర్తి పుణ్యమాలి, ఆ రాజకం ఎప్పుడో ఆగిపోయింది. ఎవరా పుణ్యమూర్తి? స్త్రీ జాతి కోసం తన ప్రాణాలకు సహితం తెగించిన త్యాగమయ్య, అజ్ఞానాంధకారంలో ఉన్న మా కళ్ళు తెరిపించి మా అత్యాచారాలకు హంసపాదు వేయించిన సాహసికురాలు. పోనివ్వండి, ఇప్పటికైనా గుర్తించారు. ఎవరో ఒక కొరటను చూసి మొత్తం స్త్రీ జాతిని శంకించకండి, మమతను మాతృత్వాన్ని నాశనం చేయకండి. వెళ్ళండి, వెళ్ళండి. ఏమైంది చెల్లి, నీ అనుగ్రహం వల్ల నా ప్రయత్నం ఫలించింది, వారి మనసు మారింది. మీ మీరు నా జన్మలో మర్చిపోలేను, ఇక నాకు తెరగిపించమ్మా. అలాగే వెళ్ళిరా, కళ్ళు తెరిచేలోగా నువ్వు భూలోకంలో ఉంటాం, మరి వారిని కూడా మీ లోకానికి ఇప్పుడే పంపిస్తాం. శపథం చేసిన చిన్నదాన కుశలమేనా? ఏమిటి అమర్యాద, ఎవరినడిగి లోపలికి ప్రవేశించావు? అడగవలసిన అవసరం మాకు లేదు సుందరి, అయినా అడుగుతున్నాం నీ హృదయంలో మాకు ప్రవేశం కలిగించమని. తప్పకుండా కలిగిస్తాను, నా హృదయంలో కాదు నరకంలో. నీ పొగలు ఇంకా తగ్గలేదన్నమాట. గౌరీ, ఇప్పుడు మేమెవరమో తెలుసా? ఎందుకు తెలియదు, నీ సంగతి మాకు బాగా తెలుసు. మహారాజు మనసు మార్చి ఎందరో మానవతలు ఉసురు పూసుకున్న విషసర్పానివి, కామంతో కళ్ళు మూసుకుపోయి కక్షగెత్తి నా కంఠాన్ని పురిత్రాడ వేయించాలని ప్రయత్నించిన కిరాతకుడు. ఎదురుగా పోరాడే ధైర్యం లేక ఆదమర్చి నిద్రిస్తున్న మహారాజును పాముతో కరిపించి ప్రాణాలు తీయాలనుకున్న నమ్మక ద్రోహి. అపూర్వమైన మణిబంధాన్ని అపహరించి ఆ ధర్మ యుద్ధంలో మహారాజును నీళ్లలోకి తొయించిన పిరిగి పండవు. నా ఆనందం కోసం ఏమైనా చేస్తాను, అందుకే అడ్డుగా ఉన్న ఆ అయోధ్యుణ్ణి హతమార్చా. అంతేకాదు, నా మాట కాదంటే నీకు అదే గతి పడుతుంది. ఎవపడుతున్నావు మూర్ఖుడా, నీవే కాదు నీ తల్ల జైలు దిగి వచ్చినా సరే నన్ను నా భర్తను ఏమి చేయలేవు. భర్త? భర్తట భర్త, ఇంకా ఎక్కడి నీ భర్త? ఈ పాటికి తన పితృదేవతలను కలుసుకొని ఉంటాడు. మహారాజా, మీరు Thank you.
గౌరీ స్వామి మోహిని ఇవ్వా. అవును ప్రభు, నేనే ఆ మోహిని. మీ మనసు మార్చడానికి ఆ వేషం ఇవ్వాల్సి వచ్చింది. నన్ను క్షమించండి గౌరీ. క్షమించవలసింది నేను కాదు నువ్వు. నీ ప్రాణాలకు సహితం తెగించి సావిత్రిలా మా ప్రాణాలు కాపాడు. మంచిగా మా కళ్ళు తెరిపించి మహిళా లోకం మీద మాకున్న దురభిప్రాయాన్ని తొలగించు. నీ సౌశీల్యాన్ని రుజువు చేసుకో. గెలుపు నీదే. ఈ అంతర్నాటకంలో గెలుపు మాది. ఏం గౌరీ తుచ్చే, ఇంకా చూస్తారే. పాత మహారాజును పాతాళ గృహంలో బంధించండి. చెప్పమండి గౌరీ. చూసావుగా మా శక్తి. శక్తి ఎగిరే తరంగం ఎంతో సేపు ఉండదు. దుర్మార్గుడా, నీ పతనం దగ్గర పడింది. ఎవరక్కడ రెయిన్బోళ్ళు వేయి కళ్ళతో ఈ చిన్నదాన్ని కాపలా కాయండి. జాగ్రత్త. అమ్మా ప్రియమద, ఎందుకు పిలిచా? ఏం చెప్పను తండ్రి. ఆ దుర్జైన దుండగాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఆ మణిబంధం మహిమ వల్ల నా భర్తను కూడా బంధించి వేశాడు ఆ దుర్మార్గుడు. ఆ మణిబంధం అతని దగ్గర ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. మహాశక్తి సంపన్నురాలవు, నువ్వు కూడా అలాంటి ఎలా తల్లి. అదే పడించండి, శక్తి వల్ల కాకపోయినా యుక్తి చేతనైనా ఆ మణిబంధాన్ని సంగ్రహిద్దాం. పద టెంకనాలు టెంకనాలు. ప్రభువుల వారి జన్మదినోత్సవ సందర్భంలో ఒక ప్రత్యేకమైన నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయించాం. ఏలిని వారు ఆజ్ఞాపిస్తే అవశ్యం. మంటది భద్రం బుల్లమ్మ, కొండ జాతి కోడనాగు గుట్టల ఉందమ్మా, చేయి వేస్తే బుస్సు మంటది భద్రం బుల్లమ్మ. అటు మొన్ననే పొర విడిచింది, అడివంతా తెగ నడిచింది, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కాటేసింది. అటు మొన్ననే పొర విడిచింది, అడివంతా తెగ నడిచింది, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కాటేసింది. కొండ జాతి కోడనాగు గుట్టల ఉందమ్మా, చేయి వేస్తే బుస్సు మంటది భద్రం గుల్లమ్మ. కోడైన
నువ్వా ప్రియంవద, నీ ఆటలు ఇంకా సాగవు. ఇప్పటికైనా నీ నిజ రూపాన్ని బయటపడతావా లేదా? మాయావిని, నీ ప్రాణాలు తీస్తాను, కాచుకో. ఓ ములేలు కాకు దక్క. చెంచెల ప్రియా, ఏమిటిదంతా? ఎవరు వీళ్ళు? ఆమె ఒక నాగకన్య. ఈమె గౌరీ. అవును, మీ వద్ద ఉన్న మణిబంధాన్ని అపకరించడానికి వీళ్ళిద్దరూ కలిసి ఈ నాటకం ఆడారు. భేష్ చెంచెల, భేష్. సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడాం, కృతజ్ఞుడి. ధన్యురాలి. కాకా, ఏలిక, సూర్యోదయంగానే విజయుణ్ణి ఉరితీయించు. ఈ వంశపురాల్ని మా భవనంలో బంధించు. కాదు, ఈమెను కూడా విజయుడు ఉన్న కారాగారంలోనే ఉంచండి. చెంచెల, ఈ రాత్రి గౌరిని కలుసుకోవాలి, విషయం అటు ఇటు తెలుసుకోవాలి. పాపం, ఈ మణిబంధం కోసం ఎందరూ ఇన్ని ప్రయాసపడుతున్నారు. దుర్జయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ రోజు నీ హాయిలు చూస్తుంటే అంత అందంగా ఉన్నానా? అవును, అందుకే నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. ఆనాడు యవన ఫలాన్ని అడిగినప్పుడు పోయిందో. ఏం చేయను, మా అన్నగారి ప్రాణం పోతుందని భయపడి కాదన్నాను. కానీ నీ మీద ప్రేమ లేదన్నానా? లేకుంటే ఇక్కడికి వస్తానా? వచ్చి నీకు సహాయం చేస్తానా? పిచ్చి చెంచెల, ఊరకే నీ మనసు తెలుసుకుందామని అడిగాను. వెళ్ళొస్తాను రాజా. చక్కని చుక్కని ఇక్కడ విడిచి ఎక్కడికి రాజా? వెళ్ళాలి. పోని, పుట్టినరోజు పోట నా చేతులతో ఇంత పానీయమైనా పుచ్చుకొని వెళ్ళు. కాదనుకో రాజా. సరే. తొలి చూపులోనే నీ రూపాన్ని నా హృదయం అంతటా నింపుకున్నాను. నీవు మోసం చేసినా నిన్నే ప్రేమిస్తున్నాను. నీకోసమే వచ్చాను, నీకోసం మణిబంధం కూడా తెచ్చాను. ఏ దూర తీరాలకు పోయి ఏకాంతంగా జీవితం. హౌస్ కాడ రాపో. నీ అడియాసలు మాని వచ్చిన దారిని వెళ్ళి. కాదు, నీవు లేనిది నేను జీవించలేను. చెంచల్, నీ మూర్ఖత్వం విడిచిపెట్టి నీ చెప్పేది విను. నీ కోరిక ఈ జన్మలో తీరదు. విజయ్, నా మాట వినకపోతే నిన్ను సర్వనాశనం చేస్తాను. గౌరీ, నీ మాంగల్యం నిలుపుకోవాలంటే నువ్వైనా నీ భర్తకు నచ్చ చెప్పు. చెల్సలా, ఆడదానవై ఉంది ఆ మాట అడగటానికి సిగ్గులేదు. స్త్రీ ప్రాణాలైనా దారపోస్తుంది, కానీ తన భర్తను మాత్రం త్యాగం చేయదు. నాకు దక్కని అందం నీకు మాత్రం ఎందుకు దక్కాలి? ఓం ములేడు కాకు దక్క. Oh, my God.
కురాలు దుర్చే. ఒక ఆడాన్ని చంపటానికి నీకు చేతులు ఎలా వచ్చి? దుర్మార్గుడు ఆడ మోసం చేసి మణిబంధాన్ని అపహరించాలని వచ్చిన మాయలాడి. మోసాలతో జీవించే నువ్వు కూడా మోసం గురించి మాట్లాడమేనా? మణిబంధాన్ని నువ్వు మాత్రం ఎలా దక్కించుకున్నావు? మోసం చేసేగా? మోసం చేసినా దోషం చేసినా ఎవరికోసం? నీకోసమే గౌరీ. ఇప్పుడు మోసమే చేశాను, ఇదిగో అసలైన మణిబంధం. ఇక నా మార్గం నిష్కంటకం. రా గౌరీ, రా. స్వామి, స్వామి. రా గౌరీ, దుర్చాయ్, దుర్చాయ్, దుర్చాయ్. నీకు చేసిన అపకారానికి నన్ను క్షమించు. ఇప్పుడేం చేయడానికి నాకు శక్తి లేదు. కానీ ఒక మహాపతివ్రత రక్తం నీ శరీరంపై చిందితే నిరూపం నీకు వస్తుంది. త్వరగా వెళ్ళు గౌరీని కాపాడు. ఎలా చంపుతాడు అమ్మా? ఈ ఉక్కు మనిషి ఎలా చస్తాడో కాస్త చెప్పమ్మా. ఉక్కు మనిషి కంచె పడిస్తే ప్రాణం పోతుంది. ఇక్కడ పెట్టిందన్నమాట కిటు. Thank you.
మనస్సు అంగీకరించడం లేదు. మంచిగా నా కోరిక తీర్చు రాఘవుడి. నీ వంటి తుత్తులతో మాట్లాడవలసి వచ్చినందుకు ఎంతో చింతిస్తున్నాను. హద్దు మీరు ప్రవర్తించి ఓ ఆడదాని చేతిలో దెబ్బతినే పరిస్థితి కల్పించుకో. గౌరీ గౌరీ, నీ వంటి కుసుమ కోమలి కొట్టినా చేపట్టినా అందంగానే ఉంటుంది రాఘవి. గౌరీ విడిచిపెట్టు నీ మొండి పట్టు, నిన్నిప్పుడెవ్వరూ కాపాడలేరు. ధర్మమే కాపాడుతుంది, న్యాయమే గెలుస్తుంది. నీ పాపమే నిన్ను భస్మం చేస్తుంది. అది చూస్తాను. నువ్వు బ్రతుకున్నంత వరకు గౌరీ నాకు దక్కదు. Thank you.
నీకు నీ కష్టాలు కలిగించింది, నన్ను క్షమించితే కాదు. నీ వంటి ఉత్తమ ఇల్లానికి స్నేహితురాలినందుకు ఎంతో గర్విస్తున్నాను. చరిత్ర కల్పించిన మీ సతీపతులు ఒకటేందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఇదంతా నీ సలహా గౌరీ. ఏం మహారాజా, స్త్రీలలో పతివ్రతలున్నారని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఎవరికోసం? నిరూపించిందిగా మా తోటలో పిల్ల. మీ తోటలో పిల్ల, మా కోటలో రాణి. ఏం గౌరీ? సుఖం.